ఆంధ్రజ్యోతి దినపత్రికలో సీరియల్గా పబ్లిష్ అయిన నవల మీ ముందుకి తీసుకొస్తున్నాను. ఈ నవల పేరు సీత కళలు. రచించిన వారు అచ్యుత వర్లి గారు. ఈ నవలని వారు వారి తల్లిగారికి అంకితం ఇచ్చుకున్నారు. కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు ఏ టైంకి అప్లోడ్ చేస్తున్నాను? రేపు రెండో భాగము, ఎల్లుండి మూడో భాగము సేమ్ టైప్కి అప్లోడ్ చేస్తాను. మధ్య మధ్యలో కథలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. కథలోకి వెళ్ళిపోదాం. నేను తప్పకుండా ఎంఏ పాస్ కావాలి, ఓణీ సవరించుకుంటూ నిలువుటద్ద ముందు నుంచుని వందోసారి అనుకుంది సీత. సీతకు 16 ఏళ్ళుంటాయి. ఎస్ఎస్ఎల్సి పరీక్షలు రాసింది. పచ్చగా ఏపుగా కలకల్లాడుతూ ఉంటుంది. చెంపకు చారడేసి కళ్ళు, ఆ కళ్ళ నిండా ఎన్నెన్నో కళలు. ఆ రోజు మధ్యాహ్నం సీత క్లాస్మేట్స్ అందరూ సీత వాళ్ళింట్లో కలిశారు. నేను బైపీ తీసుకుని ఇంటర్ చదువుతాను, క్లాస్ తెచ్చుకుంటే మా నాన్న ఎంబీబీఎస్ చదివిస్తానన్నారు అంది సీత. నేను టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటాను, నాకు ఉద్యోగం చేయాలనుంది, మా వాళ్ళు కాలేజీ చదువులు చెప్పించలేరు అంది లక్ష్మి. నేను ఎంఏ చదువుతాను, మన వీధి చివరనున్న రాధాదేవిలా లెక్చరర్ చేస్తాను అంది సీత. తక్కిన ముగ్గురు పకపకా నవ్వారు. ఎందుకలా నవ్వుతారు? ఉడుకుమోత్తానంగా అంది సీత. నవ్వు వస్తే నవ్వాం, తప్పేమిటి అంది కమల. నేనన్న దాంట్లో నవ్వి విరగబడాల్సిందే ఉంది? మీరంతా ముందు ముందు ఏం చదవదలుచుకున్నారో చెప్పలేదా? అలాగే నేను చెప్పాను. సీత ముఖం చిన్నబుచ్చుకుంది. అది కాదే సీత, మీ వాళ్ళు నీకప్పుడే పెళ్లి సెటిల్ చేసేశారట, ఇంకేం చదువుతావు? ఒక మూల పెళ్లి కూతురు అయిపోతూ కూడా నేను లెక్చరమ్మనవుతాను అంటూ కలలు కనటం చూస్తే మాకు నవ్వొచ్చింది అంది కమల. లెక్చరమ్మని కాలేకపోయినా మాకంటే ముందు అమ్మ అవుతావులే అంది లక్ష్మి. అసలు లక్ష్మికి చదువు ఉద్యోగం అంటే ఇష్టం లేదు. చక్కగా పెళ్లి చేసుకుని శ్రావణ మాసపు నోబులు నోచుకుంటూ పిల్లల్ని కనటం అంటే భలే ఇష్టం. కానీ వాళ్ళ నాన్నగారు లక్ష్మి చేత 2-3 ఏళ్ళు ఉద్యోగం చేయిస్తే గాని పెళ్లి చేయరట అంది గీత. నీకు తెలియదు గీత మా కుటుంబ పరిస్థితులు, నీకంతా నవ్వులాటగా ఉంటుంది. నీ జీవితం వడ్డించిన విస్తరి లాంటిది. నేను సంపాదించడం మొదలుపెట్టానంటే మా వాళ్ళు నాకు ఇక పెళ్లి ప్రయత్నాలు చెయ్యరు. నా తర్వాత 4 చెల్లెళ్ళున్నారు, 2 తమ్ముళ్ళున్నారు. మా నాన్నగారికి 6 రెక్కలే ఆధారం. ఎదుగున్న పిల్లని పెళ్లి చేసి పంపితే మా నాన్నకు చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళెవరుంటారు? అందుకని నాకు ఉద్యోగం చేయాలనే ఉంది. నాకు పెళ్ళి ఎవరు చేస్తారు? చేసేవాళ్ళుంటే బటుకు ఎవరు చేసుకుంటారు అంది దిగులుగా లక్ష్మి. ఫోన్లెత్తు హాయిగా స్వతంత్రంగా ఉండగా పెళ్ళో అంటూ గొడవెందుకు? ముందు టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకో, ఉద్యోగం చేసుకో. ఉద్యోగంలో చేరగానే నీకు నచ్చిన వాడికి వలవేయి, హాయిగా పెళ్లి చేసుకో. పెళ్ళిళ్ళు జీవితంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. చదువు అన్నది ఒక వయసు దాటితేనే మనసుకు పట్టదు అంది కమల. నేను ఎంఏ చదివితే కానీ పెళ్లి చేసుకోను అంది సీత ఖచ్చితంగా. నిన్నెవరు చదవద్దనలేదు, కానీ మీ బామ్మ నీ పెళ్లి చూస్తే గాని చచ్చిపోనని భీష్మించి కూర్చుందట. అందుచేత అత్తగారి సాధింపు తప్పాలంటే మీ అమ్మగారికి నీకు పెళ్లి చేసి పంపటం తప్ప వేరు శరణ్యం లేదు. ఇంక నువ్వు ఎంఏ ఎలా చదువుతావు అంది గీత. మా నాన్నగారితో పోట్లాడతాను అంది సీత బింకంగా. సీత అంటే వాళ్ళ నాన్నగారికి కొంచెం గారం ఎక్కువ. 4 మగపిల్లలలో సీత ఒక్కరితే కూతురు అవటం చేత చిన్నప్పటి నుంచి సీతకి కావలసిందంతా అమర్చిపెట్టేవారు. సీత 7-8 ఏళ్ల పిల్లప్పుడు వాళ్ళ స్కూల్లో ఏదో సహాయ నిధి కోసం భరతనాట్య ప్రదర్శన జరిగింది. బాలగోపాల మా ముద్దుగా అంటూ వాళ్ళు పాడుతుంటే సీత లేత మనసు పులకించిపోయింది. నాన్నా నాన్నా నేను డ్యాన్స్ నేర్చుకుంటాను అంది సీత. పచ్చగా ముగ్ధమోహనంగా ఉన్న కూతురు అమాయకమైన ముఖంలోకి ఆసక్తిగా చూశాడాయన. తలతల్లాడే కళ్ళల్లో ఉత్సాహం ఉరకలు వేస్తూ కనిపించింది. నేర్చుకుందో గానిరా అన్నారాయన. నాకు మువ్వల పట్టాలు కొనవా, రేపే తెస్తారా తల్లి? నానా నాన్నా పాపిడి పిందిరీలు చేయించవా? ఓ తప్పకుండా చేయిస్తానమ్మా బంగారు కొండ. మరీ పట్టు పరికిణి కుట్టిస్తావా? పరికిణి ఎందుకురా చిన్న, ఫ్రాకులు కొంటానుగా. పరికిణి ఏ కావాలి, మరి ఓణి వేయాలుగా డ్యాన్స్ చేయటానికి. ఓ అదా, అయితే మంచి పట్టు పరికిణి, ధగా ధగా మెరిసే ఓణి కూడా కొంటారు నా చిన్నారికి. డ్యాన్సు వంకన అన్నీ అమరాయి సీతకి. 2 నెలలు డ్యాన్సు పాఠశాలకు శ్రద్ధగా వెళ్ళింది. తామ్ తో తదిగిడ తోమ్ అంటూ ఇంట్లో అస్తమాను ప్రాక్టీస్ చేసేది. రోజు విడిచి రోజుకోసారైనా జడబిళ్ళ జడగంటలు పెద్ద సవరం వేయించుకుని పూల జడ వేయించుకునేది. మాస్టర్ గారు సీత శ్రద్ధకి అలంకారానికి మురిసిపోయి పొగిడేవారు. సీతను చూడండి రా ఎంత శ్రద్ధగా చేస్తోందో,
మీరేమిటి అలా గుడ్లు మెటకరించు చూస్తారు అని మిగతా పిల్లల్ని కేక వేసేవారు. సీత, నువ్వు పెద్ద డాన్సర్ అయిపోవాలి, నీ వల్ల నాకు నాట్యకళకి కూడా పేరు రావాలి అనేవారు మాస్టారు. సీతకి 9 ఏళ్ళు నిండుతాయనగా వాళ్ళింటికి దూరపు చుట్టాలు వచ్చారు. అందులో ఒక ఆవిడ పేరు గాయత్రి. ఆవిడ భర్తకు బొంబాయిలో పెద్ద ఉద్యోగమట. ఆవిడ వీణ బాగా వాయిస్తుందట, ఎన్నెన్నో కచేరీలు చేసిందట. ఆవిడ వద్ద బోరెడన్ని బంగారు పథకాలను చూసింది సీత. ఆవిడ స్నానం చేస్తుంటే టవల్ అందివ్వటం, జడ వేసుకుంటే తువ్వెన అద్దం అందివ్వటం, ఆవిడ ఏ పని చేసినా కళ్ళు ఆల్చిప్పల వలె రెప్పలార్చుతూ చూడటం చూస్తే గాయత్రికి ముచ్చట వేసింది. మీ అమ్మాయి ముద్దుగా ఉంది, బుద్ధిమంతురాలిలా ఉంది అంది గాయత్రి సీత వాళ్ళ బామ్మతో. మా అమ్మాయికి నృత్యం నేర్పిస్తున్నాము అంది సీత వాళ్ళమ్మ గర్వంగా. ఏదీ చెయ్యి అంది గాయత్రి. అప్పటికప్పుడు బజారుకు పోయి చావంతి పూలు తీసుకొచ్చాడు సీత మూడవ అన్నయ్య. చెవికోనల దాకా కాటుక రేఖలు తిత్తి సీతను ముస్తాబు చేసింది వాళ్ళమ్మ. మాస్టారు సీతకి తాం తోం అంటూ అడుగులు వేయటమే కాక 2-3 లలిత గీతాలకు కూడా పిల్ల సరదా పడుతోందని అభినయం నేర్పాడు. జంటగా నా వెంట నడుచువాడే స్వామి, ఒంటరిగా నన్ను ఇంట విడిచేవాడే స్వామి అంటూ 9 ఏళ్ల సీత సన్నగా పాడుతూ అభినయం చేస్తుంటే గాయత్రికి సరదా వేసింది. ఒక కళ పట్టుబడాలంటే దానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. మీ అమ్మాయికి గాత్ర సౌలభ్యం ఉంది, సంగీతం కూడా నేర్పించండి అన్న సలహా సీత ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. సంగీతం నేర్పిస్తే బాగుంటుంది, పెద్ద అయినా తీరుబడిన ఉన్నప్పుడు 4 కీర్తనలు పాడుకుంటుంటే మనసు తోదిపించవలే తేలికవుతుంది. ఇంకా 4 ఏళ్లలో పిల్ల పెద్దదవుతుంది, ఇప్పట్లో పెద్దదైనా తకతై తకతై అంటూ గంతులు వేస్తే ఏం బాగుంటుంది. అయినా సంసారపక్షం వాళ్ళం, మనకు భరతరాజ్యాలేమిటి, భాగవతపు వాళ్ళలే అని సీత బామ్మ సనగడం మొదలుపెట్టింది. సీతకు కూడా స్కూల్ నుంచి రాగానే ఆదరాబాదరాగా అమ్మ పెట్టిన అట్టుముక్కో రొట్టెముక్కో కుటుక్కుమని మింగి మళ్ళీ 2 వీధులు దాటిన తర్వాత ఉన్న డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి 1 గంట సేపు గెంతి వస్తుంటే కాళ్ళు మడమలు నొప్పి పుట్టేవి, చేతి విరేళ్ళు కూడా గుప్పెట మూసిరా తెరిచినా విరేళ్ళు తెగ నొప్పి పెట్టేవి. డాన్స్ నేర్చుకుంటున్నందుకు సీత అప్పుడే వాళ్ళ స్కూల్లో 2 ప్రైజులు సంపాదించింది. 1 చిన్న డాన్సింగ్ డాల్, 2 మంచి మంచి డాన్స్ పోజుల్లో బొమ్మలున్న పుస్తకం. దాంతో సీతకి తనకు నాట్యకళలో అపారమైన అనుభవం వచ్చేసింది అనిపించింది. ఇంకా సంగీత దేవతనే ఉపాసించాలనుకుంది సీత. వెంటనే తండ్రి దగ్గరికి వచ్చేసింది. నాన్న నాన్న, ఇంక డాన్స్ నేర్చుకుందుకు వెళ్ళను. అదేంరా తల్లి, అప్పుడే వచ్చేసిందా అన్నారు ఆశ్చర్యంగా కూతురు కేసి చూస్తూ. 4-5 ఏళ్ళు స్థిరచిత్తంతో ఏకాగ్రతతో నేర్చితే గాని స్వాధీనమవని నాట్యం అప్పుడే ఎలా వచ్చేసింది ఈ పిల్లకి. సంగీతం నేర్చుకుంటాను నాన్న అంది. ఓ అదా, గాయత్రి పిన్నిలా నువ్వు పెద్ద గాయకురాలు అయిపోయి రేడియోలో పాటలు పాడాలి, మరి శ్రద్ధగా నేర్చుకుంటావురా. ఓ బాగా నేర్చుకుంటాను నాన్న, రామయ్య మాస్టర్ దగ్గరే నేర్చుకుంటా. మా స్కూల్లో సుధా టీచర్ కూడా రామయ్య మాస్టర్ దగ్గరే నేర్చుకున్నారట. సర్లే, ఆయనతో నేను మాట్లాడతాను కదా. నాన్న నాన్న, మరేమిటమ్మా, మరే నాకు సంగీతం బాగా వస్తే వీణ కొంటావా, ఎందుకు కొనరా బంగారు, నీకేది కావాలంటే అదే కొనిస్తాను. సీత తండ్రి పెద్ద ధనికుడేం కాదు, ఉన్న 10 ఎకరాల పొలం కష్టపడి వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఉన్నంతలో మగపిల్లలిద్దరికీ డిగ్రీ దాకా చదువులు చెప్పించాడు. వాళ్ళ దగ్గర దగ్గర ఊళ్ళల్లో వాళ్ళ వాళ్ళ చదువులకి తగ్గ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. సీత, సంగీతం గింగీతం కట్టిపెట్టి చదువులో బాగా రావే, లేకపోతే నీకు పెళ్లి చేయడం మా తరం కాదు అన్నాడు పెద్దన్న. బాగా చదివించండి నాన్న సీతని, చదువుకున్న పిల్లయితే తేలిగ్గా సంబంధాలు దొరుకుతాయి అన్నాడు చిన్నన్న. సీత, నాజుగ్గా 2 జడలు వేసుకోవే, గంగిరెద్దులాగా ఆ జడకుప్పెలేమిటి, లంబాడి వాళ్ళలా మువ్వల పట్టాలేమిటి. నువ్వు ఎస్ఎస్ఎల్సి 1st క్లాసులో పాస్ అయితే నీకు వాచి కొనిపెడతాను అన్నాడు 3వ అన్న. ఇంక సీత మనసులో చదువుదే ముఖ్యస్థానమైంది. వీధి చివరనున్న డాబా ఇంట్లోకి రాధాదేవి అనే లెక్చరర్ ఈ మధ్యనే అత్తెకు దిగింది. రోజుకో పట్టుచీర కట్టుకుని హుందాగా రిక్షాలో కాలేజీకి వెళుతూ వస్తూ ఉండే రాధాదేవి మీద గ్లామర్ పెరిగింది సీతకు. ఎంత, 1 సంవత్సరం, ఈ 1 సంవత్సరం కళ్ళు మూసుకుని హై స్కూల్లో చదివేస్తే వచ్చే సంవత్సరం నుంచి తను కాలేజీలో చేరుతుంది. రాధాదేవితో పరిచయం అయితే ఇద్దరూ 1 రిక్షాలోనే కాలేజీకి వెళ్ళి రావచ్చును అనుకుంది. అప్పుడు పెళ్లి మాటలేమిటి, అప్పుడే పెళ్లి మాటలేమిటి. చచ్చ, మీకు తెలియదు మా నాన్నగారి సంగతి. మా నాన్నగారు నేనేదడిగినా కాదనరు, నేనంటే చాలా ప్రేమ. ఇదేదో చాక్లెట్లు కావాలంటే కొనటం కాదు, ప్రేమ అంటే మన వ్యక్తిగత అభిరుచులలో వాళ్ళు తెలుసుకుని మనల్ని ప్రోత్సహించాలి,
మన జీవితాలలో ఒడిదుడుకులు ఏమీ వచ్చినా మనం తట్టుకుని జీవించేలా మన వ్యక్తిత్వాలకు ఒక వరవడి ఏర్పరచాలి. అప్పుడే మనం నిజమైన వ్యక్తులమవుతాం అంది కమల. కమల చాలా వక్తృత్వపు పోటీల్లో పాల్గొంది. అంచేత తను ఏమి మాట్లాడినా పళ్ళగుత్తి వాదించినట్లుగా చెప్తుంది. మీరే చూస్తారు నేను ఎంఏ చేస్తానో లేదో అంది సీత. చేస్తే మాకు సంతోషమే. మేమింకా కాలేజీల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే నువ్వు మా పిల్లలకి భోగి పళ్ళు పోస్తాను, శ్రావణ మాసం నోములు నోచుకుంటున్నాను అంటూ పట్టుచీరలతో తిరుగుతుంటే మాకు తలవంపులు కాదుటే బాబు అని లక్ష్మి నవ్వింది. సీత మనస్సులో 100 సార్లు అనుకుంది తను స్నేహితురాళ్ల ముందు ఓడిపోకూడదు. తండ్రి దగ్గరకు వెళ్ళింది. నాన్నా నాన్నా నేను 1st క్లాస్లో పాస్ అవుతాను అంది. నాకు తెలుసులా బగ్గారు, నువ్వు 1st క్లాస్లో పాస్ అవుతావని. మరే నాన్న నేనింకా లంగా ఓణీలు వేసుకోను, 6 గజాల చీరలు కొనండి నాన్న. అలాగేనమ్మా, మీ అమ్మ నేను బజార్కు వెళ్ళి నీకు చీరలు తెస్తాము. కాలేజీ చేరేలోగా నాకు వాచి కొనిపెట్టవా నాన్న? తప్పకుండానమ్మా, అయినా నీకు బుచ్చన్నయ్య కొంటాడన్నావు కదా. నాన్న నాన్న ఇంటర్లో గ్రూప్ ఏం తీసుకోను, నాకు లెక్కలు బాగా వస్తాయి కానీ సైన్స్ అంత బాగా రాదు. సీత తండ్రి నవ్వాడు. నవ్వుతారే నాన్న, నీదంతా తొందర. ఇంకా మీ రిజల్ట్స్ రావాలి, కాలేజీలో అడ్మిషన్స్ ప్రారంభమవ్వాలి. ఇప్పటి నుండి ఎందుకమ్మా హడావుడి? కమల బిఏబిఈడి అవుతానన్నది, గీత బైబీసీ గ్రూప్ తీసుకుంటుందట. నాకు ఎంఏ చదవాలనుంది నాన్న, రాధాదేవి గారిలా లెక్చరర్ అవుదామని ఉన్నది అంది. తండ్రి నవ్వాడు. 4 వారాలు గడిచాయి, రిజల్ట్స్ వచ్చాయి. సీత అనుకున్నట్లుగానే 1st క్లాస్లో పాస్ అయింది. సీతకు 5-6 వాయిల్ చీరలతో పాటు 300 పెట్టి 2 పట్టుచీరలు కూడా కొన్నాడు సీత తండ్రి. చీరలు చూసుకుని మురిసిపోయింది సీత. అప్పో అప్పో, అడగా పెట్టకుండా పెద్దన్నయ్య పూలు తెచ్చాడే అని ఎదురు వెళ్ళింది సీత అన్నగారి చేతిలోని సంపెంగ పూలు చూసి. అమ్మా రెడీగా ఉండండి, వాళ్ళు 4 గంటలకల్లా వస్తామన్నారు అంటూ వాచి చూసుకున్నాడు. వెంటనే సీతను దగ్గరగా కూర్చోబెట్టి జడ విప్పి దువ్వడం ప్రారంభించింది. అప్పా ఇప్పుడెందుకే బాబు ఇది అంది సీత విసుక్కుంటూ. ఎందుకేమిటే, నిన్ను చూసుకుందుకు మొగుడొస్తున్నాడు అని మెటికలు విరిచింది బామ్మ. ఎవరే అంది సీత తికమకగా. నిన్ను చూసుకుందుకి పామర్తి గారు వస్తున్నారే అన్నాడు పెద్దన్న. సీతకు అర్థమైంది. ఉడుకుమొత్తనంతో ముఖం కందిపోయి గన్నేరు పువ్వులా అయింది. అమ్మా అప్పుడే పెళ్లి చేసుకోనని నేను చెప్పలేదా, నేను కాలేజీలో చదువుతాను, లక్ష్మి కమల గీత అందరూ చదువుతారట, నేను పెద్ద పేరక్కలా పెళ్లి చేసుకోవాలా అంది వృద్ధకంఠంతో. సీత తల్లి పూర్వకాలపు మనిషి, ఆవిడకు వేరే భావాలు ఆశయాలు లేవు. పెద్దవాళ్ళు పెళ్లి చేశారు, చేసుకుంది, పిల్లలు కలిగారు. వార్పు చూసుకోవడం, అతిథి అభ్యాగతులను ఆదరించడం తప్ప ఆవిడకు వేరే పని లేదు. 4 మగపిల్లల్లో చుక్కలా ఒక్క ఆడపిల్ల సకాలంలో పెళ్లి చేసి అత్తవారింటికి పంపితేనే బాగుంటుందని ఆవిడ ఊహ. పెళ్లి చేసుకుంటే చదువుకోకూడదని ఎక్కడుందే, మీ ఆయనకి హైదరాబాదులో ఉద్యోగమట, అక్కడ కాపురం పెట్టాక చదువుకోవచ్చును. పోరడంతమంది ఆడవాళ్ళు ఉద్యోగాలు కూడా చేస్తారట అక్కడ అంది తల్లి. ఏమో వాళ్ళు చెప్పిస్తారో చెప్పించరో అంది సీత భయంగా. ఎందుకు చెప్పించరే, అందులో నీ మార్కులు చూస్తే కాబోయే బామ్మర్ది గారు ఎంతైనా సంబరపడతారు, ఆ భయం పెట్టుకోకు. చదువుకుందే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళే కావు అన్నాడు పెద్దన్న. ఒక మూల కోపం నిస్సహాయతతో పిక్కగానే తయారైంది. మధ్యాహ్నం స్నేహితురాళ్ళంతా బిలబెల్లాడుతూ వచ్చేశారు. నేను చెప్పలా నిన్ను చదివించరని అంది గీత. అప్పుడే కుదురు తీరుతుందా ఈ సంబంధం, మా అక్కగారి అమ్మాయికి 10 ఏళ్ల పట్టి సంబంధాలు చూస్తూనే ఉన్నారు, ఇప్పటికీ 28 ఏళ్ళు వచ్చాయి, ఇంకా పెళ్లి కుదరనే లేదు అంది కమల. అసలు సంబంధాలు చూస్తూ ఉంటే కొన్నాళ్ళకైనా ఏదో ఒకటి నచ్చటం అంటూ జరుగుతుంది. మా ప్రక్కింటి అమ్మాయికి 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి సంబంధాలు చూసేవారు కాదు ఆ అమ్మాయి తల్లిదండ్రులు. చివరికి విసికెత్తి పక్కింటి ఇంజనీర్తో లేచిపోయింది. అతనిది గవర్నమెంట్ ఉద్యోగం, 4 పిల్లలు 50 ఏళ్ళు ఉంటాయి, 2 కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేశాడు, ఇంట్లో 2 కొడుకులు పెళ్ళాం ఉన్నారు. ఇప్పుడు ఆయనకి ఉంపిడిగత్తుగా ఇంట్లో వంట మనిషిగా ఉంటోంది. ఆయనకు చచ్చే అనుమానం ఉంట. ఒకరోజు ఒక పెద్ద కొడుక్కి కాఫీ కప్పు చేతికి అందించిందని చావు కొట్టేట, పెళ్ళాం సాధింపులని చచ్చినట్టు పడతాడట. ఇంట్లో అథారిటీ అంతా మొదటి పెళ్ళానిదేనట. ఏమైనా అంటే మొదటి భార్య దావా వేస్తుందని భయం, దావా వేస్తే ఉన్న ఉద్యోగానికి ఎసరు వస్తుందని మరి అంది గీత. ఒసే సీత, చదువు కోసం బెంగ పెట్టుకోకు, చదువు ఎప్పుడన్నా చదువుకోవచ్చు. జీవితంలో వయసులో కావాల్సిన తోడు దొరకటం చాలా కష్టం. హాయిగా నీ జీవితానికో తోడును వెతికిపెట్టే బాధ్యత ఎరిగి ఉన్న తల్లిదండ్రులు ఉండటం నీ అదృష్టం అంది లక్ష్మి. దీనికి పెళ్లి బెంగ, ఏ బెంగ లేని వాళ్ళం మనమిద్దరమే అంది కమల. మీ ఇద్దరికీ అనుకున్నవి అనుకుంటున్నట్లుగా అమరుతాయి,
మాకలా కాదు, అందుకే ఈ బాధ అంది సీత. బాధే సౌఖ్యమనే భావంలో బ్రతకాలి అంది గీత. రాము అసలు పేరు శ్రీరామమూర్తి, బిఏ పాస్ అయ్యాడు, టైపు షార్ట్ హ్యాండ్ కూడా పాస్ అయ్యాడట. భాగ్యనగరంలో ఎల్డీసీగా ఉద్యోగం చేస్తున్నాడు. వంశం సాంప్రదాయం ఉభయ కుటుంబాలని పరస్పరం బాగా నచ్చాయి. రాము సన్నగా పొడుగ్గా ఉన్నాడు, చురుకైన కళ్ళు, వంకుల జుట్టుంటే బావుండును అనుకుంది సీత. రెండుసార్లు ముఖం ఎత్తి రామంకు చూపించి రామం కళ్ళల్లో ఏదో మెరుపు ఉందనుకుంది. రాము ఏదో తమాషా చూసినట్లు చూశాడు సీత వైపు. పిల్ల చాలా ఏపరిగా ఉంది, పచ్చని పసిమి, చారెడు కళ్ళు, ఆ కళ్ళలోనే ఉంది సిరి అంతా అంది రామం తల్లి. అవును కాబోలు అనుకున్నాడు రామం. నాతోటి ఏదన్నా మాట్లాడితే బాగుండును అనిపించింది సీతకు. ఆ పిల్లను పలకరించాలని ఉంది కానీ అమ్మా అన్నయ్య ఏమన్నా అనుకుంటారేమో. అభిమానపడ్డాడు రామం. నీ పేరేమిటమ్మా? సీత గొంతు రామం వినాలన్న తాపత్రయంతో అడిగింది రామం తల్లి. స్వర్ణసీత అండి అంది మృదువుగా, వీణుల విందుగా వినిపించింది రామంకు. నువ్వేమన్నా అడగాలేమో అడగరా అన్నాడు అన్నయ్య. రామం ముఖం దించుకుని ఓరగా చూశాడు సీత వైపు. సీత కళ్ళల్లో అసహనం కనిపించింది. చచ అన్నగారు మాట్లాడుకుందుకు ఛాన్స్ ఇచ్చినా ఆడపిల్లల సిగ్గుపడతాడేమిటి అనుకుంది. ఆ వాడి మొహం, వాడేమడుగుతాడు లెత్తు, ఏమన్నా పాటలు వచ్చేమిటో అంది రామం పెద్దక్కగారు పెద్దరికంగా. ఓ ముక్క పాడు తల్లి, వింటాము అంది రామం తల్లి. సీతకు పాడాలనిపించలేదు. తను పాడి ఎవరి మెప్పు సంపాదించాలి? తన రూపం చూడడానికి సాహసం లేనివాడు, తనని పలకరించడానికి సిగ్గుతో ముఖం దించుకున్నవాడు తన పాటను విని ఆనందించగలడా? పాడమ్మా, చక్కని కీర్తన ఒకటి పాడు అన్నాడు సీత తండ్రి. నా కూతురు చదువుల సరస్వతి, అందాల అపరంజి, గాన కోకిల, నాకు అపురూపమైన నా బంగారు తల్లిని నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తిన చల్లుకుని దాని 100 ఏళ్ల అందాల స్వప్న జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. పుస్తకం వనిత విత్తం సదాశ్రయేణ శోభస్తే అన్నారు. నువ్వు నా కూతురికి సదాశ్రయం కావాలి. నీ సహచర్యంతో నా కూతురు జీవితం నందనవనంలోని దేవ పారిజాతంలా సొమ్మ సౌరభాలు వెరుజమ్మాలి. ఇలాంటి ఊహలన్నీ సీత తండ్రి మనసులో ఊయలు లోగుతున్నాయి. గుండెల నిండా ఎంతో బరువు. తన కూతురు తనకు అపురూప ప్రాణప్రదం. వాళ్ళకి అలాగా అనిపించవద్దు. కట్టుకున్నవాడికి కూడా, ఇది నా భార్య, నన్ను నమ్ముకుంది, అగ్నిసాక్షిగా తాళి కట్టాను, నా కష్టసుఖాలలో సహభాగిని, దేనికి కంటనీరు పెట్టనవసరం లేకుండా ఇల్లు గడపగలిగిన వాడే నా కుటుంబ జీవితం సార్థకత పొందుతుంది అని అప్పగించాలి కదా. మనసు ఆందోళన తరింగతమవుతుంటే పాడరా తల్లి సిగ్గుపడుతున్నావా అన్నాడు మళ్ళీ సీత తండ్రి. తండ్రి గొంతుకులోని ఆర్ద్రతకు కదిలిపోయింది సీత గొంతు. పాడనా ప్రభు, పాడనా అంటూ చక్కగా తీగలాగా పాడింది. కనుల నీరు నిండెనోయి, కనిపించదు నీ రూపము, కనులకొక్కసారి అయినా కనిపించుము పదే పదే. రామం వైపు చూసింది. రామం తీరుబడిగా ఫిలింఫేర్లోని బొమ్మలు చూసుకుంటున్నాడు. ఎవరూ తన పాట వినలేదు. మనసులో చీపురు ముళ్ళు గుచ్చుకున్నట్టయింది. మొత్తానికి ఇంటర్వ్యూ పూర్తయింది. ఏమే, ఎలా ఉన్నాడే నీ హీరో అంది కమల. అమ్మడు, ఇంకా ఎంఏ పాస్ అవ్వాలనే ఆలోచనలోనే ఉన్నావా అంది గీత. పిల్లాడికేం లక్షణంగా ఉన్నాడు అంది లక్ష్మి ఆరిందాల. సీత మనసు డోలాయమానంగా ఉంది. కాలేజీ అడ్మిషన్స్ అవుతున్నాయి. కమల, గీత, లక్ష్మి కూడా ఇంటర్లో చేరారు. రామానికి పిల్ల నచ్చిందన్నాడని మధ్యవర్తి వచ్చి చెప్పాడు. సీత తండ్రికి ఇంకా చేతులు కాళ్ళు ఆడటం లేదు. అటు ఇటు బంధువుల ఊళ్ళు తిరుగుతూ హడావుడి పడిపోతున్నాడు. సీతకి పెద్ద సంబరం కలగలేదు. తన స్నేహితురాళ్ళకన్నా తనకు ముందు పెళ్ళవుతుందన్న గర్వం కూడా కలగలేదు. బామ్మ సీతను దగ్గరికి పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నా తల్లే, నా బంగారు కొండే, నాకున్న 1/2 ఎకరా పొలం నీకేనమ్మా అంటూ చెంపలు ముద్దులాడింది. ఇంట్లో అందరికీ సీత అంటే ఇంకా గారం ఎక్కువైంది. నేనెమ్మేదాకా చదువుకుంటాను బామ్మ, నాకు చదువుకోవాలని ఉంది అంది గునుస్తూ. పెళ్ళయ్యాక చదువుకుందుగానులేమ్మా అంది బామ్మ సముదాయింపుగా. శ్రావణ మాసంలో ముహూర్తం నిశ్చయించారు. మేము కాలేజీ క్లాస్ రూమ్లోకి, నువ్వు శ్రీవారి ఒడిలోకి అంది లక్ష్మి. కమల పెదనాన్నగారి అమ్మాయి సుజాత శ్రావణ మాసం నోములకి వచ్చింది. వారానికి ఒక కొత్త రకం పట్టు చీర కట్టుకుని పేరెంటం పిలవటానికి వచ్చేది. సుజాత అమ్మాయి భర్త హైదరాబాదులో ఇంజనీర్ పనిచేస్తున్నాడట. హైదరాబాదు చాలా బాగుంటుంది అంది సుజాత. అలాగా, మేడబస్సులుంటాయి. అంటే? 2 అంతస్తుల బస్సులు, బోలెడని సినిమా హాల్సు. మీరు అస్తమానం వెళ్తూ ఉంటారా సినిమాలకి? ఓ, ప్రతిరోజు సాయంత్రం ఎక్కడికో అక్కడికి వెళ్తూనే ఉంటాం. పబ్లిక్ గార్డెన్, ట్యాగ్ బండ్, బోలెడని పిక్నిక్ స్పాట్స్. ఆయన పండక్కి స్కూటర్ తీసుకుంటానన్నారు అంది సుజాత. మెళ్ళో తలతల్లాడే నెక్లెస్సు, 4
జతల బంగారు గాజులు, రిస్ట్ వాచి అన్నీ సుజాత భర్త కొన్నవే అట. సీత రెండు రోజులు సుజాతతో కలిసిమెలిసి తిరిగేసరికి చదువు మాట మర్చిపోయింది. ఇంకా ఆమె ఊహలన్నీ రామన్ చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. ముఖం కళగానే ఉంది కానీ గంభీరంగా ఉంటాడు, చలాకీతనం లేదు. అయినా ఉండేది హైదరాబాద్ కదా, అక్కడికి వెళ్ళాక కొంచెం చనువుగానే ఉంటాడేమో. ఎలా మాట్లాడతారో, అసలు అతని గొంతే వినలేదు, తన గొంతు అతను వినే ఉంటాడు. వాళ్ళక్క తనను నడిపించింది కాలు కుంటిగానే ఉందేమోనని. ఎంత అవమానం, ఎంత అనుమానం మనుషుల్లో. పోనీ ఓ జాబ్ అన్నా రాయకూడదా, ఎలాగూ పెళ్లి చేసుకుంటానన్నాడు కదా, పోనీ తను రాస్తే. జవాబు రాస్తాడా? లేక నాన్నగారికి, ఇదిగో మీ అమ్మాయికి జాబులు రాసే అలవాటు ఉన్నట్టుంది, అందుచేత మీ అమ్మాయిని చేసుకోరు అని రాస్తే, అమ్మ బాబోయ్ కుదిరిన సంబంధం చెడగొట్టుకుంటే మళ్ళీ తనకి ఈ జన్మలో పెళ్ళవుతుందా? పోనీలే, తను హాయిగా ఎంఏ చదివి వీధి చివరి రాధకి మళ్ళీ వెళ్ళటం, పిల్లలకి పాఠాలు చెప్పడం, ఇంటికి రావటం. పోనీ అప్పుడు పెళ్లి చేసుకుంటే, నువ్వు ఎంఏ పాస్ అవుతావు మాకు సందేహం లేదు, కానీ నీకు తగిన వరుణ్ణి వెతకటం, అతన్ని నీకోసం కొనడం మా తాహతకు మించినదవుతుంది. ఏదో చిన్నప్పుడు పెళ్లి చేయగలిగామన్న సంతృప్తి మాకుండనే తల్లి అన్నారు నాన్న. పోనీలెత్తు, రాము అయినా బాగానే ఉన్నాడు, అయినా బామ చెప్తూ ఉంటుంది మగాడికి అందం అక్కర్లేదట, నాలుగు డబ్బులు సంపాదించుకుని పెళ్ళానికి కుప్పెడన్నం జానుడు బట్టా ఇవ్వగలిగిన వాడు, మొనగాడైనా మగాడట. రామానికే బస్తీలో ఉద్యోగం, 300 పైనే ఉంటుందంట జీతం. తను స్కూటర్ కొనమంటుంది, ఎటు 4,000 కట్నమిస్తున్నారుగా. తనకి నగలేం పెడతారో, నెక్లెస్ తనకిష్టం లేదు, ఎర్రరాళ్ళ గాజులు చేయిస్తే బాగుండును. సుజాత ఆకుపచ్చ కంజీవరం చీర బాగుంది, చుట్టూ దోసడు వెడల్పు ఎర్రటి జరీ అంచులో రంగురంగుల హంసల బారు. నా చీరలన్నీ మావారే సెలెక్ట్ చేస్తారు చేశారట, గర్వంగా అంటుంది సుజాత. నాకు చీరలు ఎవరు కొంటారో, ఆ మొద్దు ముఖం ఆడపడుచు కొనదు కదా కర్మ. నాకు కొనాల్సిన చీరలు మీరే సెలెక్ట్ చేయండి, నాకు మీరు ఎన్నిక చేసిన చీరలే నచ్చుతాయను అని తాను జాబు రాస్తే. అసలు జాబు రాస్తే తప్పేమిటి, కాబోయే భర్తకి తన అభిరుచులేమిటో తెలియచేస్తూ జాబు రాస్తే తప్ప? అప్పప్పా, ఏమిటప్పా, నాకు ఆలోచనలు మనశ్శాంతే ఉండనీయటం లేదు. ఏదన్నా చదువుదామన్నా మనసు నిలివనీయటం లేదు. అప్పుడే లగ్నం రోజులు దగ్గరికి వచ్చేశాయి. దగ్గర ఊళ్ళల్లోని చుట్టపక్కలు ఒక్కొక్కరే వస్తున్నారు. అమ్మ, వదినలు, బామ్మ వంటిల్లు విడిచి బయటికి రావటం లేదు. నాన్న, పెద్దన్నలు, అన్నయ్యలు అందరూ బజార్లు చుట్టూ తిరుగుతూ ఇంటి పట్టున ఉండటం లేదు. రాత్రులు కంటి మీద కునుకు రావటం లేదు. ఒకవేళ కునుకు పట్టినా అందమైన పూలతోటలు తను గంటకో చీరలో ముస్తాబయ్యి ఎంతో సొగసుగా విరబూసిన పూల చెట్ల మధ్య పాదాలు నేల మీద ఆంచనేయకుండా నడవటం, ఎవరో వచ్చి తన దగ్గరగా తీసుకుని గుండెలకి చేర్చుకుని చెంపల మీద సుతారంగా ముద్దు పెట్టుకోవడం, అతనెవరా అని చూస్తే ఏదో సినిమా హీరోలా కనిపించటం. పోనీ పెళ్ళికొడుకే రాకూడదు కలలోకి. పెళ్ళికొడుకు అనడం ఏమిటి, తెల్లవారితే తన మెడలో తాళిబొట్టు కడతాడు. అయితే ఏమనాలి, ఏమని పిలవన్రా, నిన్నేమని తలవన్రా, మా వారు శ్రీవారు అనాలా? అప్పా పాడు, సిగ్గేస్తోంది. మరీ అమ్మేమో పిల్లల తండ్రి అంటుంది. ఎవరితోనైనా నాన్నడు గురించి చెప్పేటప్పుడు, బామ్మ మీ తాతగారు అలా చేసేవారు ఇలా చేసేవారు అంటుంది. అదిగో గీత, కమల అంతా వచ్చారు, ఇరుగు పొరుగు అందరూ వచ్చారు. పూల జడ చాలా బరువుగా ఉంది, మెడ దించుకుపోతోంది. ఒక్కసారి తల ఎత్తి చూడనా, చూస్తే అంతా తనకేసి కళ్ళు విప్పుకుని చూస్తారెందుకు. తను రామంతో మాట్లాడుతుందేమో అని ఎంతలా చెవులు రిక్కించారో వినటానికి. అప్పా, చెయ్యి మరీ అంత గట్టిగా పట్టుకుంటాడేమిటి. అగ్నికి ప్రదక్షిణ చేసేటప్పుడు చెయ్యి అతని చేతిలో నలిగిపోతోంది. అపో, నవ్వుతున్నాడే చిలిపిగా. ఇప్పుడు ధైర్యం వచ్చిందన్నమాట, పర్వాలేదు అమ్మో, రాత్రికే ముహూర్తంట, అప్పుడే అంత తొందర ఎందుకు, తనతో మాట్లాడాలని తహతహగా ఉండి ఉంటుంది. ఊహలు గుసగుసగా సీత మనసు శరీరం పరవశింపజేశాయి. ఒకప్పుడు మహా నర్తకి అవుదామనుకుంది, అవలేదు. మధుర గాయని అవుదామనుకుంది, అవలేదు. ఎంఏ పాస్ అయ్యి ఉద్యోగిని హోదాలో ఉండాలనుకుంది. ఆ కోరిక తీర్చుకోనియకుండా పెళ్లి చేశారు. ఏమో అతనేమంటాడో, రాత్రి 16 ఇంకా నిండని పసిరి బొమ్మకి మోకాలి మడత వరకు 2 సవరాలు పెట్టి జడవేసి ఒత్తుగా పూలు కుట్టారు. తెల్లని జరీ చీర, జరీ రవిక సీత గదిలోకి వచ్చేసరికి రాముకి ముచ్చెమటలు పోశాయి. అసలే బక్కగా ఉంటాడు. అందులో శోభనం పెళ్లి కొడుకు వేషంలో పల్చని తెల్లని లాల్చీ వేసుకుంటే భుజాలు ఎత్తుగా ఉండి కొంగలా ఉన్నాడు. సీతకు సినిమా హీరోలు జ్ఞాపకం వచ్చారు.
చక్కగా పచ్చగా పొడుగ్గా దృఢంగా ఉంటారు సినిమా హీరోలు. పందిరి మంచానికి పూలహారాలు విరాలాడిదీస్తారు. చంద్రుడిని చూస్తూ ఇద్దరూ పాటలు పాడుకుంటారు. తమ గది సినిమాల్లో శోభనం గదిలా లేదు. మంచానికి పూలహారాలు విరాలాడిదీయలేదు సరికదా. అందమైన దోమతెరైనా కట్టలేదు. పెద్దవాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇంచుమించుగా అందరూ సినిమాలు చూస్తున్నవాళ్లే. ఒక్కళ్ళకి గది అలంకరించాలని తోచకపోవడం తన కర్మ. తను నోరు విడిచి ఎలా చెబుతుంది? సీత చాలాసేపు గదిలో తలుపు కానుకునే నిలబడి ఉంది. అప్పుడప్పుడు రామం వైపు ఓరగా చూస్తూ రామంను పిలుద్దామని ఉంది, ఏదైనా మాట్లాడాలని ఉంది. ఏమిటో సిగ్గు పెరకు. సీతకు కళ్ళమీదకి నిద్ర ముంచుకొస్తోంది. కానీ గదిలో ఒక్కటే పెద్ద పట్టి మంచం వేశారు. పెద్దవదిన తెచ్చుకున్న రెండు తలగడలు డన్లప్ వేశారు. క్రింద తివాసీ పరిచి ఉంది. సీతకు నిలబడి నిలబడి కాళ్ళు లాక్కొచ్చే. నెమ్మదిగా తలుపు వద్ద నుంచి కదిలి తివాసీ మీదకి వచ్చింది. ఇలా రా అన్నాడు రామం. గొంతులో ఏదో గురగురమన్నట్టుంది. తలెత్తి ఓరగా చూసింది. పరిచయంగా నవ్వాడు. అమ్మయ్యా, రామం నవ్వితే బాగానే ఉంటాడు. పళ్ళు తలతల్లాడతాయి, కళ్ళు దగదగ మెరుస్తాయి. రాసీత, ఏం భయమా అన్నాడు మంచం దిగకుండానే. కాళ్ళు లాగుతున్నాయి అంది సీత. మరి అంతసేపు నుంచున్నా? మృదువుగా చెయ్యి పట్టి తీసుకువచ్చాడు. రామం అంత పొడుగునా ఉంది సీత. మరి మీరు మాట్లాడలేదుగా. అవును, నాకు ఏమిటో కొత్తగా ఉంది అన్నాడు. సీత సిగ్గుగా నవ్వింది. నువ్వు చాలా బాగున్నావు, నీ కళ్ళు మరీ బాగున్నాయి. మరి జడో అంది గడుసుగా. మరీ అంత పెద్ద జడ ఎందుకు, నీకు సరదానా? నేను చిన్నప్పుడు డ్యాన్స్ నేర్చుకున్నాను. అలాగా, వీణ కూడా నేర్చుకున్నాను. అప్పో, ఇంకే సంగీతం, నృత్యం, చదువు, అర్థం అన్నీ ఉన్నాయన్నమాట అమ్మాయి గారికి. అసలు నేను కాలేజీలో చేరదామనుకున్నాను. చేరలేకపోయావా? మరి మీకు ఇష్టమవునో కాదో. నాకిష్టం లేకుంటే చదవవా? మా మామ చెప్పింది, పెళ్ళయ్యాక అతనికి సరదా ఉంటే చదువుకోవచ్చని. మనకి కుదరదు సీత అన్నాడు రామం. నేను ఎంఏ దాకా చదవాలని ఉంది. మా స్నేహితురాలతో పందెం వేశాను చదివి తీరతానని. మరి మీ నాన్నగారితో చెప్పలేకపోయావా? ఏమని? నేను ఎంఏ పాస్ అయితే కానీ పెళ్లి చేసుకోను అని. చెప్పాను అంది సీత. మరి ఎందుకు పెళ్లి చేసేశారు? మీరు చేసుకుంటానన్నారు కదా అని. నేను చేసుకోకపోతే నన్ను కాలేజీలో చేర్పించుదురు. నేను కాకపోతే ఇంకో తలమాసిన వాడికి ఎవరికైనా ఇచ్చి చేతురు. పెద్దవాళ్ళకి పెళ్లి చేయాలని బుద్ధి పుట్టాక ఇంకా ఊరుకుంటారంటావా? పోనీలేండి, ఎల్లానూ జరిగిపోయింది కదా. మరి మీరు మా నాన్నగారితో చెప్పండి. ఏమని? మీ అమ్మాయిని కాలేజీలో చేర్పించమని. బాగానే ఉంది. ఆ మాత్రం దానికి పెళ్ళెందుకు చేసుకున్నావు అని అడగరా? అయితే మనం హైదరాబాదులో సంసారం పెట్టాక కాలేజీలో చేరనా? చూద్దాన్లే, అన్నీ కుదరాలి కదా. పట్టు చీరలు ఎవరు కొన్నారు? ఏ, చదువు అయ్యింది, ఇంకా భార్య హోదాలో ఆరాలు మొదలుపెట్టావా అప్పుడే? అప్పుడే ఏమిటండి, నాకప్పుడే మిమ్మల్ని నేను పుట్టినప్పటి నుంచే చూస్తున్నట్లు, మాట్లాడిస్తున్నట్టు అనిపిస్తోంది. నిజంగానా అన్నాడు రామం. నిజమే అంది సీత. దగ్గరికి తీసుకున్నాడు. ఆకు సంపెంగ పువ్వు గుప్పెటలో గుమగుమలాడినట్లు అతని ఒడిలో గువ్వపిట్టలా ఒదిగిపోయింది సీత. చిన్నపిల్ల నాయన, అది ఇంకా సంసారం, అది సొంతంగా నిర్వహించుకు రాలేదు అన్నారు సీత తల్లిదండ్రులు. బామ్మ, పర్వాలేదండి, నాకు హోటల్ అన్నం పడటం లేదు అన్నాడు రామం. సీత పెళ్ళైన 2 నెలలకే హైదరాబాదు కాపురస్తురాలయ్యింది. అంతా బడాయి, 4 ఏళ్ళు అయి ఉద్యోగం చేస్తున్నారు, ఇన్నాళ్ళు హోటల్ అన్నం పడగాలేంది, ఇప్పుడు హఠాత్తుగా కొత్త ఏమొచ్చింది అంది బట్టలు సత్తుతూ సీత. అబద్ధమాడకు, నీకు పట్టుకు ఎప్పుడు హైదరాబాదులో కాపురం ఉందామా అని తహతహగా లేదు అంటూ రెట్టించాడు రామం. పోండి అంది సిక్కుగా. ఇంకెక్కడికి వెళ్ళగలను? కాశీకి పోతానంటే ప్రతిమాలి బామాలి మరీ కట్టబెట్టారు నిన్ను. అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాను, ఇంకెలా వదిలిపెట్టగలను అన్నాడు రామం. మహానగరంలో సీత సంసారం మొదలైంది. సీత ఆడపడుచు కొడుకు, బావగారి కొడుకు కూడా రామం ఇంట్లోనే ఉంటున్నారు. ఇద్దరూ 25 ఏళ్ళున్న యువకులు. అవధాని యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నాడు. శర్మకి ఏదో చిన్న ఉద్యోగం ఉంది. ఉద్యోగం చేస్తూ నైట్ కాలేజీలో చదువుకుంటున్నాడు. ఒక గది, వంటిల్లు, చిన్న బాత్రూము, సెప్టిక్ లెట్రిన్, చిక్కడపల్లిలో 120 రూపాయలు అద్దె ఇస్తున్నారు. శర్మ, అవధాని పేయింగ్ గెస్ట్లు. ముందు గది విశాలమైనదే. గదికి మధ్యగా కర్టెన్ కట్టి చిన్న ప్రైవేట్ రూమ్గా మార్చాడు రామం. అక్కడ ఒక చిన్న అల్మారా ఉంది. దాంట్లో తన టాయిలెట్ సామాన్లన్నీ పెట్టుకుంది సీత. పట్టె మంచం, పరుపు మంచం కింద 2 ట్రంక్ పెట్టెలు, ఒకటి రామానిది, ఒకటి సీతది. ఉదయానే లేవడం, కాఫీలు కలపటం, మగవాళ్ళకి స్నానాలు అయిన తర్వాత మళ్ళీ కాఫీలు ఇవ్వటం, 9 అయ్యేసరికి ఏదో ఒక కూర చారుతో అన్నమైందనిపించి వాళ్ళకి భోజనాలు పెట్టేయటం,
వాళ్ళు ముగ్గురూ బయటకు వెళ్ళిపోగానే తన బట్టలు ఉతుక్కోవటం, మళ్ళీ సాయంకాలం వంట ప్రయత్నం చేయటం, సుజాత 2-3 సార్లు వాళ్ళ ఆయనతో స్కూటర్ మీద సీత వాళ్ళ ఇంటికి వచ్చింది. ఏమండి, నేను కూడా నైట్ కాలేజీలో చేరి చదువుకోనండి అంది సీత. ఎందుకులెత్తు, కాలేజీకి వెళ్ళటం రావటం, మళ్ళీ ఇంటి పని చూసుకోవాలి, కష్టమవుతుంది. ఆ నాకేం కష్టం, శర్మ ఎలాగూ వెళ్తాడు కదా, సాయం ఉంటాడు అంది సీత. అయినా జీతాలు కట్టాలి, పుస్తకాలు కొనాలి, నువ్వా ఇంటా బయట తిరగాలి. ఇంకా కష్టపడి చదివితే తీరా పరీక్ష వేళకు నువ్వు అన్నం సహించడం లేదు, వికారం వస్తోందంటూ మొదలెడితే ఇంకా ఎంత పెట్టుబడి వృధాయే అన్నాడు. సీతకు కూడా భర్త మాటలు సబబుగానే అనిపించాయి. మా స్నేహితురాలింటికి వెళదామండి అంది. ఎక్కడ వాళ్ళ ఇల్లు? బేగంపేటట, చాలా దూరమే. ఈసారి ఎప్పుడన్నా వెళదాం. తను చాలాసార్లు వచ్చిందండి మన ఇంటికి. తను రావటం మనం వెళ్ళటం ఒకటేనా? మనం వెళ్ళాలంటే డొక్కు డొక్కులాడుకుంటూ సిటీ బస్సులో పడి వెళ్ళాలి. తనైతే దర్జాగా వాళ్ళ ఆయన స్కూటర్ మీద జామ్మంటూ వచ్చేస్తోంది. ఏమండి, మీరు కూడా ఒక స్కూటర్ కొనుక్కోకూడదు? నేనా? మనకి అంత కోరికలు ఉండకూడదు సీత. అదేమిటండి, మీ ఆఫీసులో చేసే సూర్యనారాయణ వెంకట్రావు స్కూటర్లు కొనుక్కోలేదు? మీరు చేసే ఉద్యోగాలే కదా వాళ్ళు చేస్తుంట. వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వేరు. వాళ్ళకి వెనకాల తాత తల్లిదండ్రులు ఇచ్చిన ముత్యాలమ్మ మూట ఉంది. మనకే ఉంది. మా వాళ్లను అడుగుతాను. నేను అడగగలిగితే అలకపానుపు మీదే అడుగుదును. నాకు ఒకరిని అడిగి నా సరదాలు తీర్చుకోవాలనే నీరస గుణం నచ్చదు. ఇంటల్లుడికి స్కూటర్ కొనివ్వడం తప్ప 4 అన్నదమ్ముల్లో 1 ఆడపిల్లను, ఆ మాత్రం సరదాలు తీర్చరా? పిచ్చి సీత, స్కూటర్ అంటే 100 రూపాయలకో 50 రూపాయలకో వస్తుందనుకున్నావా? ఇంచుమించు నా కట్నం డబ్బు సరిపోతుంది. పోనీ కట్నం డబ్బుతో కొనుక్కోలేకపోయారా? ఆ డబ్బు ఎక్కడుంది? సాయపు సంపాదన, పూబొమ్మ చెవిపోగులు కానీ సరి అయినట్లు మన పెళ్లికి వచ్చిన బహుమతుల సొమ్ము, కట్నం డబ్బు అంతా పెళ్లి ఖర్చులకు అయిపోయింది. నాకు 2 తులాల గొలుసే కదా పెట్టారు. అవును, 2 పట్టుచీరలకి 600 అయ్యాయి. అక్కయ్యలు 4కి, బావలు 4కి 1000 రూపాయల దాకా అయ్యాయి. అమ్మ నాన్న ఇద్దరు చెరి 100 పెట్టి బట్టలు కొనుక్కున్నారు. మొత్తం మా కుటుంబానికి నీకు కలిపి 3000 దాకా బట్టలు ఖర్చులయ్యాయి. రాకపోకలు, ప్రయాణం ఖర్చులు 400-500 అయ్యాయి. ఇంకా 500 మిగిలితే ఇక్కడ ఎస్బీలో వేశాను. మన సంసారానికి మూలధనం 500 రూపాయలన్నమాట. అందుకే ఈసారి వెళ్ళినప్పుడు మా నాన్నగారిని అడుగుతాను స్కూటర్ కొనివ్వమని. మీకు ఆఫీస్కి పోరడంత దూరం, స్కూటర్ ఉంటే మధ్యాహ్నం కాఫీకి కూడా ఇంటికి రావచ్చు. అందుకే నీకేమీ తెలియదంటున్నాను. నీకంతా చిన్నతనం, నువ్వు అలా అడిగితే మీ వాళ్ళు ఎంత బాధపడతారు? డైరెక్ట్గా అడగలేక నీ చేత అడిగించానని అనుకుంటారు. నేను చెప్తానుగా వాళ్ళతో. ఏమని చెప్తావు? నాకు స్కూటర్ ఎక్కి మా ఆయనతో షికారు తిరగాలని ఉందనా? మా ఆయన స్కూటర్ కొనుక్కోలేని అసమర్థుడు కనుక మీరు చందాలు వేయండి అని చెప్తావా? అంతా అల్లుడిని స్కూటర్ల మీద కార్ల మీద పంపించగలిగితే ఆ 10,000 పోసి నీ సరదాలు తీర్చగలిగే ఇంజనీరునో డాక్టర్నో కొనగలిగేవాళ్ళు. ఒక్కగానొక్క ఆడపిల్లని 10 మంది కుటుంబంలో ఉన్న గుమస్తాకి ఎందుకిచ్చి చేస్తారు? ఆ మాత్రం నేను గ్రహించలేనా? అందుచేత నువ్వు చీర అడిగితే బాగుంటుంది, ఓ గిన్నో చెంబో అడిగి తెచ్చుకుంటే బాగుంటుంది. అంతేగాని స్కూటర్లు కార్లు అడిగితే బాగుండదు సీత. సీత మాట్లాడలేదు. అమ్మ పెట్టదు, అడుక్కు తినానివ్వదు అన్న సామెతగా రామం ఉంటాడు. తను చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రుల దగ్గర తను ఏమి కావాల్సి ఉన్నా సంకోచం అన్నది లేకుండా అడిగేది. కన్న తల్లిదండ్రుల దగ్గర కూడా మనసులో ఉన్న కోరికలు చెప్పకుండా ఉండాలన్నమాట. పెళ్ళి అయితే ఆడదానికి అన్ని ద్వారాలు మూసుకుపోతాయన్నమాట. ఇటు భర్త దగ్గర చనువు ఉండదు, అటు పుట్టింటి వాళ్ళు వేలకు వేలు కట్నాలు పోసి భర్తను కొనగలిగినా ఇంకా ఏమి కావాలన్నా మననే అడుగుతుంది ఏమిటన్న చిన్న చూపు చూస్తారు. పరమేశ్వరుని భార్య సతీదేవి పుట్టింటి వారి నిరాదరణ భరించలేకనే కదా ఆత్మహత్య చేసుకుంది. సీతలో ఏదో నిరాసక్తకి నాంది జరిగింది. సంక్రాంతి పండగ మామగారి వద్ద నుంచి రమ్మని పండగ పిలుపు వచ్చింది. సీత ముఖం విచ్చిన చామంతి పువ్వల్లే అయింది. చాకలికి బట్టలు వేస్తూ సగం తీసుకురా, మేం ఊరికెళ్ళాలి అంది. పండక్కి వెళ్తారమ్మా అంది. అవును అంది ఉత్సాహంగా. మనం పండక్కి వెళ్ళొద్దు అన్నాడు రామం. సీత నీరు కారిపోయింది. పెళ్ళైన 9వ సంవత్సరం సంక్రాంతి పెద్ద పండగ. ఒక్కగానొక్క కూతురు అల్లుడు నట్టింట తిరగాలని తల్లిదండ్రులు అనుకుంటారు. తను వెళ్ళాలి, బొమ్మల కొలువు పెట్టాలి, తన స్నేహితురాలందరినీ చూడాలి, వీలైతే బామ్మని ప్రతిమాలకు నల్లపూసలు చుట్టించుకోవాలి. అదేమిటండి, మా నాన్న వాళ్ళు బాధపడతారు మనం వెళ్ళకపోతే. నీకు తెలియదు, మనం ఇప్పుడు వెళితే రాను పోను 100 రూపాయలు ప్రయాణం ఖర్చుల కింద అవుతాయి.
అదే వేసవకాలం ఒక నెల రోజులు సెలవు పెట్టి వెళితే మీ వాళ్ళ దగ్గర 10 రోజులు మా వాళ్ళ దగ్గర 10 రోజులు ఉండి ఆవకాయలు వడియాలు అన్నీ కావలసినవన్నీ చేసుకురావచ్చు. ఖర్చులు పెట్టుకుని వెళ్ళినప్పుడు 3 రోజులుంటి తిరిగి రావటం ఎందుకు? నా మాట విను అన్నాడు. మా వాళ్ళందరినీ చూడాలని ఉందండి అంది సీత. అయితే ఒక్కదానివే వెళ్ళు, రైలు ఎక్కించి టెలిగ్రామ్ ఇస్తాను, మీ వాళ్ళు స్టేషన్కు వస్తారు. పెళ్ళైన తొలి సంవత్సరం ఆంధ్రులకు అభిమానప్రదమైన శుభప్రదమైన పండుగ రోజులు భర్త పక్కన లేకుండా గడపటమా? సీత మారు మాట్లాడలేకపోయింది. మనసులో దిగులుగా ఉన్నా పైకి భర్త ఏమన్నా విసుక్కుంటాడేమో అని మామూలుగానే తిరిగింది సీత. అవధాని శర్మ పండగకు వెళ్తే గాని రామని రాశారు. పండగ 2 రోజులుందనగా ఆఫీసు నుంచి 5 గంటలకే ఇంటికొచ్చాడు. బజార్కి వెళ్దాం పదా అన్నాడు. సీత మనసు ఆనందంతో గెంతులు వేసింది. ఇన్నాళ్ళ నుంచి రామంకు సీతను ఎక్కడికైనా షికారుకు తీసుకువెళ్లాలన్న ఆలోచన రాలేదు. ఆదివారం ఒక్కరోజు సెలవుండేది అతనికి. హాయిగా తలంటు పోసుకుని కాఫీ పలహారం చేసి 12 గంటల దాకా నిద్రపోయేవాడు. భోజనం చేసి కాసేపు పేపర్ చూసి 2 గంటలకి పాలు తాగి మళ్ళీ కాసేపు నడుం వాల్చి 4 గంటలకి ముఖం కడుక్కుని తన ఆఫీసు సహోద్యోగులు ఎవరైనా వస్తే వాళ్లతో బయటికి వెళ్ళిపోయేవాడు. సీతకు వచ్చిన కథలో భర్త తనకు సాయంకాలాలు ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనిపించేది. 5 ఇంటికల్లా వంట ఇంటి పని ముగించుకుని ఇస్త్రీ బట్టలు కట్టుకుని పూలు పెట్టుకుని నిరీక్షించేది. రాము 5 ఇంటికల్లా ఇంటికి వచ్చేసేవాడు. రాగానే కాఫీ ఇచ్చేది. భార్య అలంకరణను గమనించేవాడు కాదు. ఆమె నిత్యం అలానే ఉండేటట్లు అనిపించేది. ఏమన్నా అయిపోతే భర్త కాఫీ త్రాగినాక కాఫీ పొడి అయిపోయిందండి అనేది సీత. శర్మతో చెప్పలేకపోయావా? ఉదయం మర్చిపోయాను. సాయంకాలం అతనికి తీరిక ఎక్కడుంటుంది? కాలేజీకి వెళ్ళిపోతాడు కదా. మరి సరేలే తెస్తాను, సంచి పుచ్చుకుని బయలుదేరేవాడు. నీకేం పనిలేదు కదా, పదా ఇద్దరం వెళ్ళి బజార్ చూసొద్దాం. నువ్వు వచ్చాక హైదరాబాద్ ఏమి చూడలేదు కదా అని రామ అంటాడేమోనని ఎదురుచూసేది సీత. చిన్నపిల్ల పుట్టింట్లో అపురూపంగా పెరిగింది. వచ్చింది మొదలు చేత ఈ చేతకాక వంట వార్పు తనే చేస్తోంది. వంట అది చేసుకుని కాస్త తీరిగ్గా కూర్చునేసరికి మళ్ళా బజారుకి రా షికారికి రా అంటూ పీక్కు తింటాం ఎందుకు అని రామం అనుకునేవాడు. దానితో సీతకు రామంకి ఏమీ సరదా లేవని తనను ఎక్కడికూ తీసుకెళ్లడని అనుకునేది. ఇవాళ సీతను బజారుకి తీసుకెళ్తానని రామం అనగానే తను ఏరో స్టేషన్లో డార్జిలింగ్ వెళ్ళినంత సంబరపడిపోయింది. హడావుడిగా జుట్టంతా విప్పి వదులుదులుగా బారు చెడవేసుకుంది. కళ్ళ నిండా కాటుక సన్నజాజి పూలదండ సీత సింగారం చూసేసరికి రామం మనసు బాధగా మూలిగింది. ఎంత అందమైన పిల్ల, ఏ దేవతలో కరుణించి ఇచ్చిన వరంలాంటిది సీత. సీతకు తను ఏమి చేసి సంతోషపెట్టగలడు? ఇది నా దివ్యాంకురతతుల, ఇది నా భాగ్య నిధులు అని ఏమి చూపెట్టగలడు? ఇవి సంపెంగ పూలు, ఇవి మల్లెపూలు, ఏవి కావలను ప్రేయసి, ఏమి కావలనే అని పాటలు అల్లుదామంటే తనకు కవిత్వం కూడా రాదు. పద బజారుకి దారి తీశాడు. చిక్కడిపల్లి బజారంతా తిరిగారు. ఒక బట్టల కొట్టులోకి తీసుకువెళ్ళాడు రామం. తనకు చీర కొనడానికని అర్థమైంది సీతకి. కళ్ళ నిండా మెరుపుతో భర్త వైపు మురిపంగా చూసింది. లేత నీలం రంగు ఫుల్ వాయిల్ చీర నచ్చింది సీతకు. ఈ చీర చూడండి ఎంత బాగుందో, ఇది తీసుకోనా అంది. రామం నేత చీరలు చూస్తున్నాడు. ముదురు ఎరుపు నీలం రంగుల్లో 2 చీరలు తీశాడు. చుట్టూ దోసడు వెడల్పు పసుపు పచ్చని పట్టు అంచులు. సీతకు ఆ చీరలు పెద్దవాళ్లు కట్టుకునే చీరల్లా కనపడ్డాయి. ఇవి 2 ప్యాక్ చెయ్యి అన్నాడు రామం. ఈ ఫుల్ వాయిల్ చీర బాగాలేదా అంది సీత. సీతకు ఆ చీర చాలా నచ్చింది. ఎంత ఆ చీర అన్నాడు. 75 రూపాయలు అవుతుందండి. ఎందుకు అంత ఖరీదు పెట్టి ఒక్క చీర కొనడం? ఈ చీర 22 రూపాయలకు వస్తుంది. ఇలాంటివి 4 చీరలు కొనుక్కుంటే ఏడాది పొడుగునా విడవా మడవా కట్టుకోవచ్చు అన్నాడు. సీతకు సిగ్గు వేసింది. నోరు విడిచి ఎందుకు అడిగానా అనిపించింది. ఇంతవరకు ఆమె ఏదన్నా అడిగితే తండ్రి కానీ అన్నదమ్ములు కానీ ఆమె అడిగినవి ఏదో విధంగా సమకూర్చే ప్రయత్నం చేసేవారు. ఇది వద్దు అన్న మాట తన తండ్రి నోటి నుంచి ఏనాడూ వినలేదు. ఈ ఆ పిల్ల ఇంక ఊరుకుంది. 2 చీరలు 44 రూపాయలు ఇచ్చి తీసుకున్నాడు. సంక్రాంతి నాడు తలంటు పోసుకుని నీలం చీర కట్టుకుంది. 2వ చీరకు కూడా పసుపు పొట్టు పెట్టి కట్టబోతుండగా అది మడత విప్పకు మా అక్కయ్య వస్తానని రాసింది. ఆవిడొస్తే ఆవిడకి ఇవ్వచ్చు ఆ చీర అన్నాడు రామం. సరే అని పెట్లో పడేసింది.
పండగ రోజులు అయ్యాక ఒకరోజు ఏమండి సినిమాకి వెళ్దామా అండి, ఇక్కడ సినిమా హాళ్ళు చాలా బాగుంటాయి అంది సీత. బాబోయ్, సినిమా అంటే మాటల, వెళితే పెద్ద క్లాస్కి వెళ్ళాలి, 10 రూపాయలు పెడితే గానీ సినిమా చూడటం అవదు అన్నాడు. సీత దగ్గర పుట్టింటి నుంచి వచ్చేప్పుడు తెచ్చుకున్న 50 రూపాయలు ఉన్నాయి. పోనీ నా వద్ద ఉన్నాయి 50 రూపాయలు, మా అమ్మ నాన్న ఇచ్చారు, సరదాగా ఖర్చు పెట్టుకుందాం. గోల్కొండ, పబ్లిక్ గార్డెన్, చార్మినార్ అన్నీ చూపించండి, నాకు చూడాలని ఉంది అంది ముద్దుగా. చూడు సీత, అనవసరంగా డబ్బుంటే ఖర్చు పెట్టేయకు, రేపు 4 రోజులలో మా అక్కయ్య వస్తుంది, ఆవిడొస్తే అన్నీ చూడాలంటూ ఎలాగో చాంద్రాయణం ప్రారంభిస్తుంది, అప్పుడు మళ్ళీ ఎలాగూ తిరగక తప్పదు. ఆవిడ రాణి, ఏకంగా అందరం ఒకేసారి అన్నీ చూడొచ్చు అన్నాడు. మన ఇద్దరి మధ్య ఆవిడెందుకు, నాకు మీతోటే వచ్చి అన్నీ చూడాలని ఉంది, మన ఇద్దరి మధ్య మూడో మనిషి ఉనికిని నేను భరించలేను, నా సుఖం నా సంతోషం అంతా మీతోనే నేను పంచుకోవాలి అన్న భావాలు సీత హృదయంలో గురగురలాడాయి. కానీ పైకి పెదవి విప్పి చెప్పగలిగేటంతటి జాణ కాదామే. అనుకున్నట్టుగానే తాయారమ్మ శర్మతో పాటు హైదరాబాద్ వచ్చింది. తాయారమ్మ కొడుకే శర్మ. తాయారమ్మ కొడుకు, తమ్ముడు, మరదలు ఉన్నారు కదా, ఒక 10 రోజులుండి తమ్ముడి సంసారం చూసి వెళ్ళవచ్చు అనుకుని వచ్చింది. తాయారమ్మ స్నానం చేస్తున్నప్పుడు సీతని ముందుగదిలోకి పిలిచాడు రామం. సీత, మా అక్కయ్య ఇంటికి పెత్తాడుపడుచు, అహంభావి, కోపదారి మనిషి, ఆవిడ నీ పనికి ఏమన్నా వంకలు పెట్టినా నువ్వేమీ అనుకోకు అన్నాడు. అప్పే, నేనేమి అనుకోను అంది. నా మంచి సీతవు, బంగారు బొమ్మవి అని చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు. సీత పులికించిపోయింది. రామం ఏ కాస్తైనా మృదువుగా ప్రవర్తిస్తే సీతకెంతో హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది, తన భర్త తన సంసారం అన్న తృప్తి కలుగుతుంది. తాయారమ్మ 10 రోజులుందామని వచ్చిందల్లా, 4 రోజులైనా కదలలేదు. ఇల్లు ఇరుకు, ముందున్న ఒక్క గదిలో 3 మగాళ్ళు, 2 ఆడవాళ్లు పడుకోవాలి. అవధాని పరీక్షలు దగ్గరికి వస్తున్నాయని నెపం పెట్టి ఒక స్నేహితుడికి గెస్ట్ హౌస్లో ఉండిపోతున్నాడు. కొడుకు ఇంటి ఖర్చు కింద 100 రూపాయలు ఇస్తున్నాడు కదా, తనెందుకు తొందర పడి వెళ్ళిపోవాలనుకుంది తాయారమ్మ. తాయారమ్మ ఉండేది పల్లెటూరు, బయటికి పోవాలంటే చెంబుచ్చుకుని మైలు దూరం పుంతిలోకి పోవాలి, మంచినీళ్ళు కావాలంటే పిందుచ్చుకుని ఊరికంతటికీ ఒకే ఒక్క చెరువుగా ఉన్న ఊరు బయట చెరువుకు వెళ్ళి తెచ్చుకోవాలి. ఇక్కడ సుఖంగా ఉంది. తాయారమ్మ భర్త వ్యవసాయదారుడు, ఆయన పొలం పని తప్ప తక్కిన విషయాలు ఏమీ పట్టించుకోడు. ఇంట్లో వంట వడ్డన చేయడానికి అత్తగారుంది. తాయారమ్మకి శర్మ కాక ఇంకా 4 పిల్లలున్నారు. వాళ్ళంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలిగిన స్థాయికి ఎదిగిపోయారు. ఇంకా తాయారమ్మ ఎక్కడున్నా పట్టించుకునే వాళ్ళెవరూ లేరు. ఇక్కడ నా పని హాయిగా ఉందిరా రామం, రెక్కలు ముక్కలు అయ్యేలా చాకిరీ చేయాలి మా ఇంట్లో. సీత, నువ్వు ఏనాడో బంగారు పూలు పూజ చేసి ఉంటావు, ఇంత మంచివాడు నీకు మొగుడుగా దొరికాడు అంది. శర్మకి సీత దగ్గర చనువే, చిన్నపిల్ల కదా అని సీత అనే పిలిచేవాడు. అది విడ్డూరంగా దోచింది తాయారమ్మకి. ఏమిట్రా ఆ పిలుపు, చక్కగా అత్త అని పిలవలేవు అంటూ విసుక్కుంది. మరీ అంత చిన్న అమ్మాయిని అత్తా తుత్తా అంటూ పిలవడం ఏమిటమ్మా, అయినా రామం ఏమీ అనడం లేదు కదా అన్నాడు. రామం శర్మ ఒకరినొకరు పేర్లతోనే పిలుచుకుంటారు, ఎలా పిలిస్తేనే రెడ్డి వదిన గారు అంది సీత సమర్థింపుగా. అతి చనువు నాకు పనికిరాదమ్మాయి, ఎక్కడుండేవాళ్లను అక్కడే ఉంచాలి, వావి వరసలలో ఒక విశిష్టత ఉంది, అది గమనించి నడుచుకోవాలి అంది తాయారమ్మ. సీత ఏమీ మాట్లాడలేదు. తాయారమ్మ వచ్చింది మొదలు భర్తకి స్వయంగా కాఫీ ఇవ్వడానికి కూడా బెదురుగా ఉండేది సీతకు. కుంపటి రాజేసి కాఫీ టిఫిన్లు చేయడం సీత వంతు, అవి రామంకు శర్మకు దగ్గరుండి పెట్టించడం తాయారమ్మ వంతు. వంచిన తల ఎత్తకుండా అన్ని పనులు చేసుకుపోతున్నా ఏదో వంక దొరుకుతూనే ఉండేది తాయారమ్మకు. కాఫీ చేసిస్తే ఒకరోజు, అపో ఇంత లేటా, మా ఇంట్లో ఎవ్వరూ ఇంత వేడా, మా ఇంట్లో ఎవరూ ఇంత వేడి కాఫీలు తాగలేరమ్మోయ్, తెనాలి రామలింగడి పిల్లి పాలులా చేస్తావు కాబోలు అనేది. పోనీ అని మరునాడు రుళివెచ్చగా చేస్తే మరీ ఇంత పంచదార ఇళ్లలా ఉందేమిటమ్మా కాఫీ, కాఫీ వేడివేడిగా తాగాలి కానీ ఇంత ఉప్ప చప్పని నీళ్లు గొంతులో పోసుకుందామా అనేది. కొత్తలో బాధపడినా క్రమక్రమంగా అది ఆమెకు అలవాటైంది. బాబు తాను ఎంత పని చేసినా, తాను ఎంత పని చేసినా ఏదో ఒక మాట అనందే ఆమె నోరు ఊరుకునేది కాదు అని సరిపెట్టుకుంది సీత. 2 పూటల టిఫిను కాఫీలతో ఎంత సామాను కొన్నా 20వ తారీఖుతో నెలసరి సరుకులన్నీ అయిపోయేవి. ఎంతో పొదుపుగా ఉందామనుకున్న రామం జీతమంతా నెలలో 2 వారాలకే పొటాపొటిగా సరిపోయేది. అటు అక్కగారిని ఏమీ అనలేక సీతను విసుక్కునేవాడు. అప్పుడు మటుకు తాయారమ్మ సీతకు వత్తాసొచ్చేది. ఆ మాటలు ఎలా ఉండేవి, ఒలిచినట్లు వాత పెట్టినట్లు ఉండేవి. పోనిలేరా చిన్నపిల్ల, దాన్నేమీ అనకు, 4 అన్నదమ్ముల్లో ముద్దుగా పెరిగింది. నువ్వేమో పొద్దున పోతావు సాయంకాలం వస్తావు,
దానికి ఏం కావాలో కనుక్కుందుకు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నారు? ఏదో నాలుగు రకాలు నేర్పించినట్టు ఉంటుందని నా తాపత్రయం. అందుకని ఏదో ఒకటి పురమాయిస్తూ ఉంటాను. రాము ఏమీ అనలేకుండా ఊరుకునేవాడు. సీతకు అత్తవారిల్లు అంటే ఇలా ఉంటుంది కాబోలు అనిపించింది. బస్తీలో కాపురం అని ఎంతో మురిసిపోయింది. ఇద్దరు పేయింగ్ గెస్టులున్నా సీతకు పెద్ద బాధ అనిపించలేదు. మగవాళ్ళు తను పట్టిందేదో తిని కామ్గా వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయేవారు. తాయారమ్మ ఇల్లు పట్టి ఉండటం, తన తరానికి ఆమె తరానికి బోలెడంత వ్యత్యాసం ఉండటం, దానితో ఆమెకు సీత ఏ పని చేసినా నచ్చేది కాదు. ఇంకా రాత్రిళ్ళు నూతన వైవాహిక జీవితంలో పొందవలసినంత ఆనందం రామంకి సీతకి కూడా లభించేది కాదు. చిన్న గది, అక్కగారు వచ్చాక అక్కగారి ముందరే తాము కర్టెన్ వెనుకున్న భాగంలో నిద్రపోవటానికి రామానికి మనస్కరించేది కాదు. అందుచేత రాత్రిళ్ళు విధిగా కట్టెను ఎత్తిపెట్టి వరుసగా పక్కలు పరుచుకునేవారు. శర్మ రాత్రిళ్ళు వచ్చేసరికి 10:11 దాటిపోయేది. తాయారమ్మ శర్మ వచ్చేదాకా తన చిన్నప్పటి ముచ్చటలు, తన అత్తవారింటి ఆచార వ్యవహారాలు, ఊరి గొడవలు అన్నీ కలబోసి మాట్లాడుతూ కూర్చునేది. తను 5-6 పిల్లల తల్లి అని అయింది. తాను 25 క్రితం భర్త పొందు కోసం తహతహలాడుతూ ఎదురు చూసేది. మరదలు చిన్నపిల్ల తమ్ముడు, తన కళ్ళ ముందర పిల్లవాడు, వాళ్ళిద్దరికీ ఏకాంతం కలగజేయాలని ఆవిడకు తోచేది కాదు. శర్మ వచ్చాక కర్టెన్ తింపుకోవడం వాళ్ళకి సిగ్గనిపించి అట్లాగే పడుకుని నిద్రపోయేవారు. ఒరే శర్మ, అత్తయ్యకి ఇక్కడనే ఉండాలని ఉందేమో, పోనీ నువ్వు వేరే చిన్న ఇల్లు అద్దెకు తీసుకోకూడదు అన్నాడు. అవధానికి పెళ్లి అయింది. భార్యని చదువు పూర్తయ్యి ఉద్యోగం అంటూ ఉంటే గానీ కాపురానికి తీసుకురాదలుచుకోలేదు. శర్మకి సంబంధాలు వస్తున్నాయి. చదువు ఉద్యోగం ఉన్న అమ్మాయిని చేసుకోవాలని సరదా. ఎందుకురా వానలేని వరద, హాయిగా సీత ఎంత ఉడికేసి పెడుతోంది, ఏదో తింటున్నాం. మీ ఆవిడ వస్తానని తొందర చేస్తోందా? ఆవిడకి ఎప్పుడూ తొందరగానే ఉంటుంది. నాకు ఈ పరీక్షలైతే గానీ కాపురం పెట్టడం ఇష్టం లేదన్నాడు అవధాని. నువ్వు కూడా సంసారం పెడితే మీ ఇంట్లో 6 నెలలు, రామన్ దగ్గర 6 నెలలు ఉంటాను అన్నాడు శర్మ. నాకు ఉద్యోగం దొరికి 4 నెలల జీతం ఎస్పీలో వేసుకుంటే గానీ సంసారం పెట్టను. బస్తీలో కాస్తో కూస్తో మూలధనం లేకుండా సంసారం పెడితే నిత్యం అప్పులకి తిరగవలసి వస్తుంది. ఇక సంసారం పెట్టిన దగ్గర నుంచే అక్కను చూడాలనుందని, అన్నను చూడాలనుందని, కొడుకు దగ్గర 4 రోజులు ఉండాలని ఉందని, మావాళ్ళు కూతురి కాపురం చూసి ముచ్చట పడాలని దానివాళ్ళు వస్తూ పోతూనే ఉంటారు. మనకి నెలకోసారి జీతాలు ఇస్తారు, కానీ ఇంట్లో రోజూ ఖర్చులుంటాయి. బంధువులకు కొంచెమన్నా మర్యాద జరపాలంటే స్తోమత ఉండాలా వద్దా? అది నిజమేలే అన్నాడు శర్మ. అత్తయ్య చూడు, మనతో 10 రోజులుండి అన్నీ చూసి వెళ్తానని వచ్చింది. 2 నెలలు అవుతోంది, కదలటం లేదు. సీత చిన్నపిల్ల కదా, రామం కూడా కొత్తగా సంసారం పెట్టినవాడు. మనం కొన్ని పరిస్థితుల్ని అర్థం చేసుకుని మర్యాదగా ప్రవర్తించాలి. నాకు వచ్చేదే 250 రూపాయలు. 1st తారీఖు రాగానే 100 రూపాయలు రామంకి ఇచ్చేస్తున్నాను. అమ్మ వచ్చిన దగ్గర నుంచి అవి లేవని ఇవి లేవని 10 పరక తీసుకుంటూనే ఉంది. ఎంత ఇచ్చినా మానినా మీ అమ్మ ఇక్కడనే ఉండాలని ఉంటే ఒక చిన్న పోర్షన్ చూసుకుని కాపురం ప్రారంభించు. మీ సొంత సంసారం అయితే మీ ఇంటి దగ్గర నుంచి బియ్యం పప్పులు తెస్తుంది. నీ జీతం ఇంటి అద్దెకు పాలకి బొటాబొటీగా సరిపోతుంది. మీ అమ్మ నీతో కూడా ఉంటే ఏదైనా అవసరం వచ్చి 150 కావాలన్నా మీ నాన్న పంపుతాడు. ఇప్పుడైతే బ్రహ్మచారికి ఒంటరివాడికి ఖర్చేమిటది ఎవరూ కాని సహాయం చేయరు. ఏమోరా, నాకిప్పటి నుంచి కూరలకి నారలకి బజార్లమ్మటి తిరగటం విసుగు. రేపు మెడకు డోరును కట్టుకున్నాక ఈ జంజాటం ఎలాగూ తప్పదు. ఇప్పటినుంచి ఈ తతంగం అంతా పెట్టుకున్నానంటే నాకు చదువుకోవటం కుదరదు. అయినా అమ్మని కనుక్కుంటానులే అన్నాడు శర్మ. అమ్మా, నీకు ఈ ఊరు ఎలా ఉంది అని రాత్రి భోజనాలప్పుడు శర్మ తల్లితో అన్నాడు. ఎట్లా ఉండటం ఏమిట్రా? హాయిగా ఉంది, కాస్త రెక్క అర్చుకున్నట్టు ఉంది. బామ్మకు చెరువులో నుంచి మడినీళ్లు మోసి మోసి నా భుజం కాయ కాసిపోయిందనుకో అంది సంబరంగా తాయారమ్మ. నువ్వు ఇక్కడ ఉంటానంటే ఒక చిన్న ఇల్లు చూస్తాను, మనకు కావలసిన గిన్నెలు అవి తీసుకురా అన్నాడు శర్మ. తాయారమ్మ చిత్రంగా చూసింది కొడుకు వైపు తమ్ముడి వైపు. నీ పెళ్లి పేరెంట అయ్యేందాకా ఇల్లెందుకురా? మావయ్య దగ్గర ఉంటున్నావు కదా, 10 పరకో ఇస్తున్నావు, కానీ ఊరికే ఉండటం లేదు కదా, ఏరా రామో అంది తాయారమ్మ. అంతేరా, మళ్ళీ వేరే ఇల్లెందుకు, ఇందులోనే సర్దుకుందాం అన్నాడు రామం. సీత బిక్క చచ్చిపోయింది. శర్మ ఊపిరి తేలిగ్గా విడిచాడు. కాస్త కూర నారా దండిగా తెచ్చి పెడుస్తూ ఉండు. రామం మొహమాటభస్తుడు, సీత భయస్థురాలు, పాపం కొత్త దంపతులు నరిగిపోతున్నారు అన్నాడు అవధానం. శర్మ తన చేతిలో డబ్బున్నప్పుడల్లా కాఫీ పొడి, పంచదార మొదలైన సరుకులు కొని తెచ్చేవాడు. అవధాని కూడా ఇంటికెళ్ళినప్పుడల్లా పప్పులు బియ్యాలు తెచ్చి ఇస్తూ ఉండేవాడు. మొదట్లో రామం సీత అవి అన్నీ పుచ్చుకునేందుకు మొహమాట పడినా అవసరం అహాన్ని నొక్కేయడం
వల్ల తీసుకుంటూ ఉండేవాళ్ళు. సీతకు రామంకు ఇప్పుడింక ముద్దులు ముచ్చట్లు అనుకుందుకు తీరిక ఉండటం లేదు. తాయారమ్మ ఉదయం వంట పనిచేసేది, మధ్యాహ్నం కాఫీలు పలహారాలు, సాయంకాలాల వంట సీత చూసేది. తాయారమ్మకు ఇరుగు పొరుగు వాళ్ళంతా పరిచయస్తులయ్యారు. వాళ్లతో బజార్లకి, షాపింగ్కి, పార్కులకి, దేవాలయాలకి వెళుతూ ఉండేది. అప్పుడప్పుడు సొంత ఊరు వెళ్ళి 10 రోజులు 15 రోజులు ఉన్నా తిరిగి వచ్చేసేది. ముఖ్యమైన మకాం రామం దగ్గరే వేసింది తాయారమ్మ. నేను మా వాళ్ళ ఇంటికి వెళతాను అంది సీత. ఇప్పటి నుంచి ఎందుకు, అయినా పురుడు ముందర వెళితే బాబుకి 5వ నెల వచ్చేదాకా ఉండి రావచ్చు. ఏమో, నాకు మా వాళ్ళందరినీ చూడాలని ఉందంది సీత. అయితే మీ నాన్నకు జవాబు రాస్తాను, వచ్చి తీసుకెళ్తారు అన్నాడు రామం. సీతకు 5వ మాసం నడుస్తోంది. పుట్టింటికి వెళ్ళాలని తెగ ఆరాట పడుతోంది. తాయారమ్మ అంది, ఇప్పటి నుంచే ఎందుకు, అయినా ఇంట్లో ఇంకో ఆడతోడు లేరా ఏమిటి, నేనున్నానుగా, కాస్త ఒంట్లో బద్ధకంగా ఉన్నా నేనేది కావాలంటే అది చేసి పెడతాను, బెంగ పెట్టుకోకు అంది. అయినా తల్లి దగ్గరికి పోవాలని తహతహలాడింది సీత మనస్సు. పనులన్నీ చూసుకుని 7వ మాసం వెళ్ళబోతుండగా వచ్చారు సీత తల్లిదండ్రులు. 1 వారం రోజులుండి హైదరాబాద్ నగరమంతా చూసి సీతను తీసుకువెళ్ళటానికి సిద్ధపడ్డారు. జాగ్రత్తగా ఉండు అన్నాడు రామం. సీత వెళ్తోందంటే రామంకు దిగులుగానే ఉంది, కానీ గంభీరమైన వ్యక్తి కనుక పైకి ఏమీ అనలేదు. అట్లాగే అంది సీత. జాబులు రాస్తూ ఉండు అన్నాడు. తల ఓపింది సీత. నువ్వు కూడా వచ్చి 10 రోజులుండబోయి, పెళ్ళయ్యాక కొత్త అల్లుడు మా ఇంటికి రానేలేదు అన్నారు సీత తండ్రి. సెలవు ఉండదండి, సెలవులు మీ అత్తవారింటికి వెళ్ళిరా నాయనా అని ఆఫీస్ వాళ్ళేమైనా ఇస్తారేమిటి, నువ్వు సెలవు పెట్టి రావాలి కానీ. తప్పకుండా రండి, 1 వారం రోజులు సెలవు పెట్టి నేను మీకోసం చూస్తూ ఉంటాను అంది సీత. బాబు వచ్చాక వస్తాను, నా కోసం రారన్నమాట. బాబు వచ్చాక బాబు కోసం నీకోసం కలిపి ఒకేసారి రావచ్చు కదా అన్నాడు రామం. సీత నిండు చందమామలా నవ్వింది. సీత వెళ్ళాక గాని సీత ఇంట్లో తిరుగుతుంటే ఉండే ఆనందం అవగతం కాలేదు రామానికి. రామం పెద్ద భావుకుడు కాదు, చదువుకునే రోజుల్లో కూడా తన చదివేదో తనేదో అన్నట్టు ఉండేవాడు. ఉద్యోగం వచ్చి రాగానే రామానికి పెళ్లి సంబంధాలు ఉప్పెనగా రావటం మొదలుపెట్టాయి. 4-5 సంబంధాలు చూసేవారు. రూపం ఉన్న చోట గుణం లేక, గుణం ఉంటే డబ్బు లేక, ఏదో వంకతో ఆ సంబంధాలు తప్పిపోయేవి. సీత రామం ఇంట్లో తల్లిదండ్రులకి, అన్నగారికి, వదినగారికి, అందరికీ నచ్చింది. రామం తండ్రి ఆశించిన కట్నం గౌరవం, తల్లి ఆశించిన సంప్రదాయం, గుణం, రూపం అన్నీ సీతకు కలిసి ఉన్నాయి. ఏరా పిల్ల నీకు నచ్చిందా అన్నాడు రామం తండ్రి. మీ ఇష్టం అన్నాడు రామం. పిల్ల నచ్చకపోవటమేమిటి, దీపంలా ఉంటేను అంది రామం తల్లి. బస్తీ ఫ్యాషన్స్ లేవు మరి, మరిదిగారికి నచ్చుతుందో లేదో మరి అంది వదినగారు. నాకు ఎలాగున్నా పర్వాలేదు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. వదినగారు అన్న మాట గుర్తొచ్చింది రామానికి. హైదరాబాదులో అంది అనాకారితనంగా ఉన్న ఆడవాళ్ళైనా ఎలాగో అల్లాగా నాగరికంగా కనపడటానికి తాపత్రయపడతారు. అతి పల్చరి బట్టలు వేసుకోవడం, జుట్టు వదులుగా దువ్వుకుని పిన్నులు పెట్టుకోవడం, రిప్పను పెట్టో సగానికి పైగా కట్టడం, నుదురు మూసివేసేట్లు ముంగురులు ముఖం మీదకి లాక్కోవడం, ఏ చీర రంగుకి మ్యాచ్ అయ్యేలా ఆ గాజులు, పొట్లు, చెప్పులు ధరించటం, దీనివల్ల ఆ స్త్రీల మీద ఆకర్షణ కలగకపోగా ఒక విధమైన తేలిక భావం కూడా కలగటానికి సావకాశం ఉండకపోదు. ఎంత పెద్దింటి పుట్టి అంతకు మించి పెద్దింటిలో పడినా ఆడదానికి తనకి తన శరీరానికి నప్పే అలంకరణ చేసుకోగలిగితేనే నలుగురిలో తిరగగలిగేంత అర్హత ఉంటుంది అనుకున్నాడు రామం. సీత అందగత్తె ఆడటానికి సందేహం లేదు. ఒత్తైన జుట్టు, పచ్చగా ఏపుగా ఉండే శరీరం, చెంపకు చారడేసి కళ్ళతో కలకల్లాడే నిండు చందమామలాంటి ముఖం. ఆ పిల్లకి పల్చని జార్జెట్ చీర కట్టి, లోనెక్ జాకెట్ వేసి, హైహీల్ షీప్ చెప్పులు వేసి, 2 జళ్ళు వేసి తనతో షికార్లకి సినిమాలకి తీసుకెళ్లటం ఇష్టం ఉండదు రామానికి. సౌందర్యం దైవస్వరూపం, దాన్ని ఆరాధించాలి కానీ ప్రదర్శించకూడదు. ప్రదర్శన కోసం తహతహలాడే సౌందర్యంలో నీచత్వం లేకి గుణం ఉంటుంది అనుకుంటాడు రామం. సీతలోని అందాన్ని గమనించలేనంతటి గ్రుడ్డివాడు కాదు, కానీ సీతను తన ఎదురుగా కూర్చోబెట్టుకుని గంటలకి గంటలు ఆమె సౌందర్య ప్రశంస చేసేటంతటి వాగాడంబరం రామానికి లేదు. సీతకి చిన్నప్పటి నుంచి కళలు కనే మనస్తత్వం అలవాటైంది. ఎవరికన్నా ఎందులోనన్నా ఖ్యాతి వచ్చిందంటే అందులో తను కూడా కృషి చేయాలి, పేరు సంపాదించుకోవాలి అని తపన పడిపోయేది సీత. పెళ్ళి అయినా తను, రామం అందరూ నూతన దంపతుల్లా ఉంటూ ఉండటం లేదు అనిపించేది.
చిన్న ఇరుకు ఇల్లు, అందులో పేయింగ్ గెస్ట్స్. 2 నెలలన్నా ఒంటరిగా ఉండకుండా ఆడపడుచు బకాం. ఎక్కడికి వెళ్లాలన్నా రామం తాయారమ్మని బయలుదేరదీసేవాడు. తాయారమ్మ లేకుండా రామం సీతని ఒక్క సినిమా కన్నా తీసుకెళ్లలేదు. ఆవిడెందుకు, మన ఇద్దరు సరదాగా వెళ్దామని సీత అనలేకపోయింది. కొత్త దంపతులు మీరిద్దరూ వెళ్ళండి సరదాగా అని తాయారమ్మ అనలేకపోయింది. తాయారమ్మకి పట్నం అంతా చూసేయాలనే వాసిరితనం, రామంకు అక్కడ రమ్మనకపోతే ఏమన్నా అనుకుంటుందేమో అనే పిరికితనం, వీళ్ళిద్దరి మధ్య టెంపరీగా నన్నే తీసుకెళ్ళండి అని సీత అనలేక మనసులోనే మదరపడేది. సీత వచ్చిందని తెలియగానే సీతను చూడటానికి స్నేహితురాలు వచ్చారు. ఏమే సీత, నీ చదువు ఎంతవరకు వచ్చింది? బాగా చదువుతున్నావా అంది గీత. ఎంత బాగా చదువుతోందో దాని వంక చూస్తే తెలియటం లేదు అంది కమల. ఏమేం చూసావే హైదరాబాదులో అంది లక్ష్మి. ఏమీ చూడలేదు అంది సీత. అదేమిటే, మీ ఆయన చదువుకున్నాడు, ఉద్యోగస్తుడు, మరి నిన్ను హనీమూన్కి తీసుకువెళ్ళకపోవడం ఏమిటి అంది కమల. మా చిన్నాన్నగారి అమ్మాయికి పెళ్ళయింది, మామగారు కట్నంలో 2,000 కొడుక్కిచ్చి హనీమూన్కి వెళ్ళిరమ్మన్నారు. వాళ్ళు మైసూరు, బెంగళూరు, మధుర అన్నీ చూసొచ్చారు, 2 నెలలు తిరిగి వచ్చారంది గీత. సీతకు బాధ వేసింది. హనీమూన్ మాట దేవుడెరుగు, సరదాగా ఇద్దరు ఒక్క సినిమా అయినా చూడలేదు. చీర తనకి నచ్చిందన్న ఖరీదెక్కువని కొనలేదు. తను మటుకు చూసినదల్లా కొనేయమంటుందా? సంసార బాధ్యత తనకి మాత్రం ఉండదా? పెళ్ళైన కొత్తలో చిన్న చిన్న సరదాలు ఎన్నెన్నో ఉంటాయి. వాటికి ఆడపిల్లలు ఎంతో మురిసిపోతూ ఉంటారు. కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయి భర్త తన కోసం ఏ చిన్న కానుక తెచ్చినా ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. చెంప పిన్నులైనా సరే, రిబ్బన్లైనా సరే, పౌడర్ డబ్బా అయినా సరే, ఎంతో సరదాగా అపురూపంగా ఆ వస్తువులు దాచుతారు. వస్తువుల విలువను బట్టి కాదు, నన్ను కట్టుకున్నవాడు నా కోసం ఈ పని చేశాడు. వస్తువు విలువను బట్టి కాదు, నన్ను కట్టుకున్నవాడు నా కోసం ఈ పని చేశాడు అన్న తృప్తి ముందు రవ్వల దుద్దులైనా సరే వెలవెలపోతాయి. రామం మరీ సాదా మనిషి, ఎంత మంచి పని చేసినా ఈ పని బాగా చేశావు అనడు. ఎంత అందంగా శుభ్రంగా కనపడినా ఈవేళ నువ్వు ఎంత బాగున్నావు అనడు. సీతకు తను చేసే ప్రతి చిన్న పని రామం గుర్తించాలని, తనను నిత్యం అతను అణువణువు ఆరాధించాలని ఉంటుంది. రామం తనను తన అందాన్ని గురించిన 4 మంచి మాటలు మాట్లాడాలని ఉంటుంది సీతకు. ఏమిటే అంత డల్గా ఉన్నావు, ఏదైనా చెప్పు అన్నారు స్నేహితురాళ్ళు. ఎంతసేపు వాళ్ళు మాట్లాడటమే కానీ సీత తన సంసారం ముచ్చట్లు ఏమీ చెప్పటం మొదలుపెట్టకపోవడం వల్ల వాళ్లకు అసహనం కలిగింది. కన్నెపిల్లలు, ఆత్మలు కలిసిన స్నేహితురాళ్ళు, ఎత్తైన కొండమించి ఉరకలెత్తే జలపాతపు హోరు లాంటి వయసులో ఉన్నవాళ్ళు. ఏమిటే, మీ ఆయన వద్ద నుంచి జాబు రాలేదు, పోనీ ఫోన్ ఒకటి పెట్టించుకోకూడదు, మీ ఇంట్లో ఇంకా నిండా పెళ్లి చేసుకుని 1 సంవత్సరమన్నా కాలేదు, ఇంత టాకీని మూకీగా మార్చేశాడు మహారాజు, ఏం మంత్రం వేశాడో ఏమిటో అంది గీత. చదువుకోవడం లేదు అని బెంగగా ఉందా సీత? చదువుకేం భాగ్యం, పురుడైనాక పుస్తకాలు నోట్సు అన్నీ ఇస్తాం, ప్రైవేట్ను కట్టుకుని పరీక్షలు రాయి, నువ్వు తెలివైన దానివి, ఈజీగా పాస్ అయిపోతావు అంది లక్ష్మి. ఏమిటే, అప్పుడే మీ ఆయన మీద బెంగ వేస్తోందా? అంత మూడిగా తయారయ్యావేమిటి? హైదరాబాద్లో సినిమాలు ఏమైనా చూసావా? అక్కడ సినిమా హాల్స్ ఎంతో బాగుంటాయట అంది కమల. ఏమోనే, ఎక్కడికి నేను వెళ్ళలేదు, మా ఆడబిడ్డ వచ్చాక ఒకసారి బేగంపేట ఎయిర్పోర్ట్కి, ఒకసారి ట్యాంక్ బండికి, ఒకసారి పబ్లిక్ గార్డెన్కి తీసుకెళ్లారు. ఆయనకి తీరిక ఉండదు, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికే 5-6 అవుతుంది. ఇంకా మళ్ళీ అప్పుడు ఎక్కడికని తిరుగుతాం? మా ఆడబిడ్డ అన్నీ చూడటానికి ఊరికే నసపెడితే అప్పుడు వాళ్ళ అబ్బాయి మేము కలిసి వెళ్ళామంది సీత. మరి ఆదివారాలు ఏం చేస్తారు అంది లక్ష్మి కుతూహలంగా. బాగుందేరి ప్రశ్న, వెనకటికి ఒక ఆడపిల్లల స్కూల్లో ఒక మగ టీచర్ గారు ఉన్నారట, ఆయన్ని పిల్లల్ని ఏడిపించాలనే ఉద్దేశంతో భార్యాభర్తలు పడుకుని ఏం చేస్తారని అడిగారట. ఆడపిల్లలు సిగ్గుపడిపోయి మెలకలు తిరిగిపోతున్నారట, ఆయన కాసేపు వాళ్ళ వంక చూసి ఆ మాత్రం తెలీదా అన్నారట. ఆ పిల్లలు ఇంకా తలలు పొట్టల్లో ముడుచుకుపోయేలా వంచేస్తున్నారట. అప్పుడు ఆయన ఒక పకపకా నవ్వి, భార్యాభర్తలే కాదు ఎవరైనా సరే పండుకొంటే ఏం చేస్తారు అన్నాడట. ఒక అమ్మాయి ధైర్యం చేసి నిద్రపోతారు సార్ అందట. నీ మొహం కాదు, పండు కొనుక్కుంటే ఏం చేస్తారు, చెరి కాస్త తింటారు అన్నారట. అప్పుడు ఆ అమ్మాయిలంతా ధైర్యంగా తలలు పైకెత్తారట. అలాగా ఆదివారాలు ఏం చేస్తారు ఏంటి? ఏదో చేస్తారు అంది గీత. ఆయన ఆ రోజు 10 గంటల దాకా హాయిగా నిద్రపోతారు అంది సీత. ఆ పైన తలంటు కార్యక్రమం ఉంటుంది కాబోలు అంది గీత. ఆయన శనివారమే తలంటు పోసుకుంటారు, దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ ఇచ్చి వస్తారు,
ఆదివారం మధ్యాహ్నం దాకా ఇంట్లోనే ఉంటారు. మధ్యాహ్నం స్నేహితులు వస్తారు, వాళ్లతో ఎటైనా వెళతారు అంది సీత. నువ్వు నోము పట్టలేదేమో అంది లక్ష్మి. ఏది, ఈ సంవత్సరం 7వ మాసం వచ్చేసింది, పట్టకూడదట అంది. శ్రావణ మాసం సుజాత, మళ్ళీ నోములకు వచ్చింది. ఏమే సీత, ఒక్కసారైనా మా ఇంటికి వచ్చావు కాదు అంది ఎద్దేవగా. మీ ఇల్లు చాలా దూరం, నాకు దారి సరిగా తెలియదు. మీ వారికి తీసుకురాకూడదు ఏమిటి, నేను రాలేదా? నువ్వు ఒక్కసారి రాకపోయేసరికి ఆవిడ రానిదానికి మనవెంతుకు వెళ్ళాలి అని మా వారు తీసుకురావడం మానేశారు. స్కూటర్ అలవాటయ్యాక బస్సులు ఎక్కాలన్నా వాటి కోసం వెయిట్ చేయాలన్నా చికాకుగా ఉంటుంది. నువ్వు ఒకసారి వస్తే మా వారు 10 సార్లు తీసుకొస్తారు అంది సుజాత. దారి తెలియటానికి ఏముంది, బస్సు నెంబర్లు గుర్తుపెట్టుకుంటే సరి అంది గీత. అలాగే వస్తాలే అంది సీత. పొట్టు పెట్టి వెళ్ళిపోయింది సుజాత. నాకు భయం, నేనెప్పుడూ అడగలేదు అక్కడికి ఇక్కడికి వెళతారని అంది సీత. ఇంకా బెదిరేనా, సంవత్సరం అవుతోంది కదా అంది కమల. ఏమిటో, ఆయనంత చనువుగా ఉండరు అంది సీత. రామం సీత వచ్చాక 1-2 జాబులు రాశాడు. నీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ క్లాస్ అమ్మాయిలు వస్తున్నారా, మీ అమ్మ నాన్నగారులకు నా నమస్కారాలు చెప్పు. ఇంతే సంగతులు ఉండేవి. కొత్తలో పోస్ట్ మ్యాన్ కోసం ఆతృతగా ఎదురుచూసేది సీత. నీలం కాగితాలలో పరిమళ భరితమైన లేఖలను నోచుకోలేదు సీత. నెలలు నిండుతాయనగా ఒక జాబు వచ్చింది రామం వద్ద నుంచి. అప్పటికి 3 వారాలైంది రామం జాబు వచ్చి. సీత జాబు రాయలేదు, అయినా తన నుంచి జాబులు అందుకోకుండానే భర్త వద్ద నుంచి జాబు అందుకోవడంతో సీతకు సంతోషంతో చేతులు వణికాయి. ఉత్తరం రాస్తే జవాబు రాయటం లేదే, నా మీద కోపం వచ్చిందా అన్నట్టు శర్మకి పెళ్లి సంబంధం కుదిరింది. మీ ఊరికి దగ్గరేనట ఆడపెళ్లివారిది, వేసవ కాలంలో చేస్తారుట పెళ్ళి. అక్కయ్య ఉన్నందువల్ల చేతులు కాల్చుకోనవసరం లేకుండా ఎందుకో నువ్వు లేని లోటు కనిపిస్తోంది. అయినా సరే, ఎటూ ఇక్కడ అక్కయ్య ఉంటోంది కనుక నీకు పురుడు రాగానే నెలకో రోజు తక్కువ చేసి ఇక్కడికి తీసుకువచ్చేయాలని ఉంది. ఏమంటావు, మీ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, పెద్దది అక్కయ్య ఉన్నది కనుక నీకు బాబుతో అంత ఇబ్బంది ఉండదు అని మీ వాళ్ళకి ఇప్పటి నుంచే నచ్చ చెప్పాల్సి ఉంది నీ రామం. సీతకు బుగ్గల్లో వెచ్చటి ఆవిరి వచ్చింది. 2 నెలలు జాబులలో లేని ప్రత్యేకత ఆ జాబుకి ఉందనిపించింది. కోరిన చీర కొనలేకపోయినా, తన కోసం పావలా పూలు తేకపోయినా, తనను మురిపంగా సినిమాలకి షికారులకు తిప్పకపోయినా, ఆ జాబులో రామం మనసు స్పష్టంగా, అర్థంలో నిర్దుష్టంగా కనిపించింది. బాబు కలిగినప్పుడు సీతకు తన శరీరం గాలిలో తేలిపోయినట్టు అనిపించింది. పక్కలో బుల్లి బుల్లి చేతులతో బుల్లి బుల్లి పాదాలతో తన గుండెలు తాకుతుంటే శరీరం గగుర్పరిచినట్టయింది. 21వ రోజుకి అత్తగారు మావగారు వచ్చారు. బాలసారే ఉన్నంతలో బాగానే ఆర్భాటం చేసి జరిపించారు. రామం కేసి గట్టిగా కన్నెత్తి చూడలేకపోయింది సీత. ఏమిటో, ఇదంతా సిగ్గేనా అన్నాడు రామం గదిలోకి వచ్చి. ఎన్నెన్నో చెప్పాలని ఉంది, ఏవీ అనలేకపోయింది. ఒడిలో బుల్లిబాబుని చూస్తుంటే రామంకి కూడా ఏదో అద్భుతం చూస్తున్నట్లు అనిపించింది. వెరివెంటనే బాధ్యత వెన్ను తట్టినట్టు గుర్తుకు వచ్చింది. తనకి నిండా 25 లేవు, తనకి భార్య పిల్లలు సంసారం, వీళ్ళని పోషించాలి, పిల్లల్ని పెద్ద చేయాలి, చదువులు చెప్పించాలి, తన రెక్కల మీద ఇదంతా సక్రమంగా నెరవేర్చగలగాలి, దానికి సీత తోడ్పడాలి. బాబుని సీత ఒడిలో నుంచి తీసుకుని గుండెలకి హత్తుకున్నాడు. తండ్రి గుండెల వేడికి ఆగలేక బాబు ఏడ్చాడు. ఇటివ్వండి ఏడుస్తున్నాడు అంటూ బాబును తీసుకుని ఒడిలో పడుకోబెట్టుకుంది. చల్లని తల్లి ఒడి చేరగానే బాబు మంత్రం వేసినట్లు ఊరుకున్నాడు. సీతకిప్పుడు తను ఎంఏ చదువు గుర్తురావడం లేదు. బాబు కుయ్యమంటే చాలు, చేతిలో పని ఎక్కడదక్కడ వదిలేసి వస్తుంది. రామం తన్ని మునుపట్లా అక్కడికి ఇక్కడికి తీసుకువెళ్లడం లేదని బాధపడటం మర్చిపోయింది. వేసవిలో శర్మకి పెళ్ళయింది. శర్మ భార్య బీఏ పాస్ అయింది. ఆమె కూడా ఉద్యోగం చేస్తోంది. అవధాని కూడా భార్యను తెచ్చుకున్నాడు. వారం 10 రోజులుండి వేరే చిన్న పోర్షన్ తీసుకుని సంసారాలు ప్రారంభించారు. తాయారమ్మ కొడుకు వద్ద, మేనలుడి వద్ద, తమ్ముడి వద్ద 4-5 రోజులు ఉంటూ మధ్య మధ్య తమ ఊరు వెళ్ళి వస్తూ కాలం గడుపుతోంది. ఏమండి, బాబుని ఏం చదివిద్దామండి అంది సీత. బాబుకి 5-7 వచ్చింది. బాబు తర్వాత 5 ఏళ్లకి మళ్ళీ చిన్నా పుట్టాడు. 2వ వాడిని ఉయ్యాల్లో వేసిన రోజునే బాబుకి అక్షరాభ్యాసం చేశారు. ఏం చదువుతావురా నాకన్నా అంటూ ముద్దులాడింది కొడుకుని. ఏమో వాడిష్టం, ప్రస్తుతం ఆల్దిద్దుతున్నాడుగా అన్నాడు రామన్ నవ్వుతాలుగా. పొండి, మీరెప్పుడు ఇంతే, నా బంగారు తండ్రి భవిష్యత్తు గురించి నాకెన్నో కళలు ఉన్నాయి. కళలు మనం కడేవరకేనే పిచ్చి సీత.
అవి తీరాలంటే ఎంతమంది సహాయ సహకారాలుండాలో నీకేం తెలుసు అన్నాడు రామం ప్రేమగా. కలలు కనటం కాదు, ఆ కలలు సార్థకపరచుకోవటంలోనే జీవితంలో నిజమైన ఆనందం ఉంటుంది అంది సీత. కలలు సార్థక పొందితే జీవిత ఆనందం పొందవచ్చు అని నేను ఒప్పుకుంటాను సీత. నువ్వు ఒక చీర కొనుక్కోవాలని ఉందనుకో, దానికి ఎలాగో ఒకలాగ డబ్బు చేరవేసి ఆ చీరను కొనుక్కోగలుగుతావు. వ్యక్తి పరమైన కళలు వ్యక్తిగతంగా కష్టించి శ్రమించి సార్థకను తను నొందించుకోగలరు. నీ కొడుకునో కూతురునో గవర్నర్నో కలెక్టర్నో చెయ్యాలంటే మటుకు ఆ కళలు నిజం కావు కాలేవు. దానికి వాళ్ళ ఊహలు ఆశలు కూడా ఆ దోవలోనే పనిచేయాలి. మా అమ్మ కన్న కళలకు ఊపిరి నేను పొయ్యాలి అనే భావన వాళ్ళల్లో కూడా చోటు చేసుకుని ఎదగాలి. అప్పుడే నీ కళలు సార్థకత పొందడానికి ఎక్కువ అవకాశం వస్తుంది. అది నిజమేనండి, నా పిల్లల్ని నా కళలో కథల ఉగ్గులో పోసి పెంచుతాను. నేను నేర్చుకోలేనివి నా ఆశయాలు కోరికలు నా పిల్లలు సాధిస్తుంటే నేను తృప్తి చెందుతాను అంది సీత ఆవేశంగా. రాము నిర్లిప్తంగా నవ్వాడు. చిన్న పుట్టిన మూడేళ్లకు పాప పుట్టింది. మూడో పురుడికి పుట్టింటికి వెళ్ళలేదు సీత, హైదరాబాదులోనే పోసుకుంది. పురుడు నొప్పులు వస్తుంటే హాస్పిటల్లో జాయిన్ అయింది. ఈసారి అమ్మాయి అయితే బాగుండునన్నాడు రాము. సీత నవ్వి ఏ అంది, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా, అమ్మాయి సరదా కూడా తీరుతుందని. అది కాదు, ఇంకేదో ఉంది మీ మనసులో. నీలాంటి అందమైన అమ్మాయి కలిగితే నువ్వు సాధించలేకపోయిన సంగీత నాట్యాలు యూనివర్సిటీ చదువు దారికి చెప్పించవచ్చును. అంతా పురిటి నొప్పులు పడుతూ కూడా భర్త మాటలకు సీతకు నవ్వొచ్చింది. సీతకు అనుకున్నట్లుగానే పాప కలిగింది. రామన్ చూడటానికి రాగానే, చూశారా మీ మాటే నెక్కింది. నా మాట కాదు, నీ మనసులోని కోరిక తీవ్రత నెక్కింది అన్నాడు రాము. నెలలోపు చంటిపిల్లను తీసుకుని పుట్టింటికొచ్చింది సీత. పుట్టింటికి వచ్చినప్పుడు గీత కలిసింది సీతని. ఏమిటే పిల్లా పాపలతో సెటిల్ అయిపోయినట్టున్నావు అంది. ఆ ఆడదాని జీవితం అంతే, పెళ్లితో స్త్రీ జీవితానికి పెద్ద బ్రేకు పడుతుంది. పెళ్ళయ్యే వరకు కోటి కలల కడలిలో తేలి ఆడే కన్నె మనసు జీవితానికి తోడు దొరికేసరికి గానుగెత్తు జీవితానికి తలవంచేయక తప్పదు అంది పెద్ద ఆరిందాల. ముసలమ్మల కబురు చెప్పకు, నీకు ఇప్పుడేం రోగం, కాన్పులకు ఫుల్ స్టాప్ పెట్టావా లేదా, అది ముందు చెప్పు అంది గీత. ఆ మా ఆర్థిక స్థితి మాకే భయం కలిగిస్తోంది, అందుకని చూపెట్టి మీ చేయించుకున్నాను. వెరీ గుడ్, ఇంక ఇప్పుడేం చేయదలుచుకున్నావు అంది గీత. ఏం చేస్తాను, పిల్లల్ని చూసుకోవాలి, వంట వార్పు అవి చూసుకోవాలి. గొప్ప పనే, అది ప్రతి ఆడది చేస్తున్న పనేలే. అది కాదే, నువ్వు వస్తమాను ఎంఏ పాస్ అవుతానో అని కోర చేసేదానివిగా, మరి ఇప్పుడు తీరిగ్గా ఇంటర్తో మొదలు పెట్టకూడదు. నేనా, ఇప్పుడా, నీకేమన్నా మతిపోయిందా అంది సీత. మతేం పోలేదు, ఇంకా కాన్పుల బాధ లేదు కనుక హైదరాబాదులో బోలెడన్ని ట్యుటోరియల్ కాలేజీలు ఉంటాయి. నీ టైంకి సరిపోయే కాలేజీ చూసుకుని చదువుకో. కోడిగుడ్డంత బంగారం లేనివాడున్నాడా అన్నాడుట వెనకెవరో. అలాగా నువ్వైతే వరుసగా చదివేసుకున్నావు కనుక డాక్టర్ గీత అవగలిగావు. ఇంచుమించు 10 ఏళ్ళు దాటితే పుస్తకం పట్టుకుని ఇంకేం చదవగలను, టచ్ పోయింది నాకు అంతే. సరస్వతి కటాక్షం నాకు ఇంక లేదు. కమల బీఈడి అయిందా, వాళ్ళ ఆయన ఎంఏ కట్టమన్నారట, కడుతోంది. మరేం పర్వాలేదే సీత, ముందు కొంచెం తికమకగా ఉన్నా చదవగా చదవగా అదే ఇంట్రెస్ట్ పుడుతుంది. బస్తీలో ఉంటున్నావు, అవకాశం జారు విడిచుకోకు అంది గీత. ప్రయత్నం చేస్తానులే అంది సీత. గీత వెళ్ళింది. ఇప్పటికింకా పెళ్ళి పేరంటం లేదు, ఎలా తిరుగుతోందో చూడు అంది సీత వదిన. అనుకున్నది సాధించింది, డాక్టర్ చదవాలనుకున్నది చదివింది, పెళ్ళికే ఇవాళ కాకపోతే రేపవుతుంది అంది సీత. తల్లిదండ్రులు విశ్వప్రయత్నం చేస్తున్నారట, ఒక్క సంబంధం కలిసి రావటం లేదట. పాపం డబ్బు చదువు ఉండి కూడా కన్యా జీవితం గడుపుతోంది అంది వదిన. ఉద్యోగం చేసుకుంటోందిగా పిచ్చి సీత, ఉద్యోగం చేసుకున్నంత మాత్రాన స్త్రీ జీవితం ఒక స్థిరమైన బాటలోకి వచ్చినట్లేనా. బంగారు పల్లెరానికైనా గోడ చేరువ ఉండాలి, అది మన సంప్రదాయం. 25 ఏళ్ళు పైబడుతున్నాయి, అందులో శరీర శాస్త్రం చదివింది. పురుషుడితో సన్నిహతత్వానికి ఆమె తహతహలాడదంటావా. ఇంకా 5 ఇంటి ఆడపిల్ల కనుక పెద్ద చదువు చదివి విజ్ఞానం జీర్ణించుకుంది కనుక ఇన్నాళ్ళు ఇలా ఆగింది. లక్ష్మి చేసిన పని విన్నావా అంది వదిన సీతతో. కమలకు ఆ 7 ఏళ్ళే వివాహం అయిందట, అత్తవారింటికి వెళ్ళిందట. గీతకు ఉన్న ఊళ్ళోనే పోస్టింగ్ వచ్చింది. అంచేత సీత రాగానే తెలిసి చూడటానికి వచ్చింది. లక్ష్మి విషయం జ్ఞాపకానికి రాలేదు. ఏం చేసింది లక్ష్మి అంది ఆతృతగా సీత. లక్ష్మి కాలేజీలో చేరలేదు, టైపు షార్ట్ హ్యాండు నేర్చుకుంది. తండ్రి వాళ్ళని వీళ్ళని ప్రతిమాలి ఒక ఆఫీసులో ఉద్యోగం వేయించాడు. వేణీళ్ళకి చన్నీళ్ళకి తోడుగా వాళ్ళ సంసారం బాగానే జరుగుతోంది. అయితే లక్ష్మికి ఉద్యోగునిగా జీవించడం సుతరాము ఇష్టం లేదు. ఆ పిల్లకు చిన్నప్పటి నుంచి పిల్లల్ని కనటం, నోములు వ్రతాలు చేసుకోవటం,
అలాంటి జీవితం అంటే ఎక్కువ మక్కువగా ఉండేది. నెల అయ్యేసరికి 350 రూపాయలు తెచ్చి చేతిలో పోసే కూతుర్ని ఇళ్ళు పొలాలు తాకట్టు పెట్టి అప్పులు చేసి కట్నాలు పోసి పెళ్లి చేసి అత్తవారింటికి పంపేయటం ఏమాత్రం ఇష్టం లేకపోయింది లక్ష్మి తల్లిదండ్రులకు. తల్లి అక్కడా అక్కడా ఏవేవో చిన్న చిన్న సంబంధాలు విచారించినా తండ్రి మటుకు అసలు పిల్లకు పెళ్లి చేయాలనే ఉత్సాహం చూపించకపోయేసరికి లక్ష్మికి విచారం పట్టుకుంది. ఆమె ఆఫీసులో అందరూ పెళ్ళయ్యే సంసారాలు ఉన్నవాళ్లే. పెళ్లి కాకుండా ఒకరిద్దరు కుర్రవాళ్ళు ఉన్నా వాళ్ళ మామగారులు తెచ్చే కట్నం కోసం కానుకల కోసం ఎదురుచూసేవారే కానీ లక్ష్మి విసిరే గాలపు చూపులకు చిక్కుకునేవాళ్లు కాదు. చివరికి లక్ష్మి శరీరపు ఉద్రోగాన్ని తట్టుకోలేకపోయింది. తోటి ఉద్యోగస్తులు సుబ్బారావుకి వశమైంది. సుబ్బారావుకి 6 పిల్లలు, వ్యాసెక్టమీ చేయించుకున్నాడు. సుబ్బారావు భార్యకి తన పిల్లలతోడితే లోకంగా ఉంటుంది. సుబ్బారావుకు వచ్చిన జీతమంతా భార్యకి ఇస్తాడు. లక్ష్మి జీతంతో సుబ్బారావుని పోషిస్తోంది. వేరే ఇల్లు తీసుకుంది. సుబ్బారావు 2 ఇళ్లలోనే ఉంటున్నాడు. సీత వదిన లక్ష్మి కథ టూకీగా చెప్పింది. సుబ్బారావు లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడా అంది సీత. పెళ్లి ఎలా చేసుకుంటాడు? ఉద్యోగం ఊడికిపోదు. లక్ష్మిని ఉంచుకున్నాడు అతను అంతే అంది హేళనగా సీత వదిన. చచ అందుకనా లక్ష్మి మన ఇంటికి రాలేదు అంది సీత. అవును, లోకానికి ముఖమేలా చూపెడుతుంది? 40 ఏళ్ళున్న మగవాడికి, 6 పిల్లలున్న తండ్రికి, పచ్చటి ఇల్లాలున్న భర్తకి లోబడిన ఆడదాని బ్రతుకు ఎంత నీచం. తనకు సంపాదన ఉంది, వయసు ఉంది, కట్నాలు ఇచ్చుకోలేక పెళ్ళిళ్ళు కానంత మాత్రాన పచ్చడి సంసారాల్లో నిప్పులు రాల్చటమా? భార్యలు చచ్చిపోయి శూన్యగృహంలో దీపం వెలిగించే ఇల్లాల కోసం ఎదురుచూసే మగవాళ్ళుంటారు. 2వ పెళ్లి అయినా భార్యలు చనిపోయిన వాళ్ళని చేసుకుంటే లోకం హర్షిస్తుంది. అంతేకాని బ్రతికున్న భార్యలని చావుకు తరిమి వాళ్ళ భర్తలతో సంబంధాలు పెట్టుకోవడం ఘోరం కాదా సీత అంది సీత వదిన. 2 చేతులు కలిస్తేనే చప్పుడు అవుతుంది వదిన. మగవాళ్లలో నీచపు కామ ప్రవృత్తి ఉన్నప్పుడు ఆడవాళ్లు లోబడకపోవడం ఉంటుందా? ఆ నీచపు బుద్ధి మగవాడిలో ఉండకుండా ఉండాలి. కాని లక్ష్మి కాకపోతే ఇంకొకరు దొరుకుతారు. సుబ్బారావుది తప్పు కాదంటావా? తప్పు సుబ్బారావుది ఎందుకవుతుంది? రోడ్డు మీద 10 రూపాయల కాగితం దొరుకుతుంది. ఎవరూ చూడటం లేదని తెలుసుకున్నప్పుడు చటుక్కున ఆ 10 రూపాయల కాగితం తీసుకుంటావా? మనకెందుకు అని అక్కడే ఉంచేస్తావా? కన్నెపిల్లలు తారు కాని ఖర్చు పెట్టక్కర్లేకుండా నా శరీరం అవసరం తీర్చు అంటూ వెంటబడితే ఒత్తు పొమ్మనే మగవాడుంటాడా? పోనీ బలాత్కారం చేసి లక్ష్మిని లొంగదీసుకున్నాడనుకుందాం. నిజంగా ఆడదానికి ఇష్టం లేకపోతే మగవాడు ఎంత బలవంతుడైనా లొంగదీయగలడా? ఒక్కసారి విధివశాత్తు పొరపాటో గ్రహపాటో లొంగవలసి వచ్చిన తర్వాతైనా నోరు మూసుకుని ఊరుకుంటారు. కానీ ఇలా విడిగా కాపురాలు పెడతారా? లక్ష్మికి పెళ్లి చేసేవారెవరూ లేరు. తల్లి తండ్రి ఉన్న లక్ష్మికి పెళ్లి చేస్తే ఆదాయం ఉండదని పెళ్లి చేయలేదు. ఇంకా సుబ్బారావుక చిన్నప్పుడే పెళ్లి అయిపోవటం చేత సుబ్బారావు భార్య 34 ఏళ్లకే 6 పిల్లల్ని కని పెద్ద ఇల్లాలైపోయింది. లక్ష్మి అందగత్తె కాకపోయినా 25 ఏళ్లు దాటినా వాసన చూడని పువ్వులా ఉంది. ముఖ్యంగా లక్ష్మిని సుబ్బారావు పోషించనక్కర్లేదు. అంచేత వాళ్ళిద్దరూ చర్చించుకుని వాళ్ళ సమస్యకు ఈ రకమైన పరిష్కారం కుదుర్చుకున్నారు అంది సీత వదిన. చిచి, నిజంగా ఆడపిల్లలకి చప్పున పెళ్ళిళ్ళు చేసేయడమే మంచిదనుకోవదిన అంది సీత జుగుప్సగా. ఆ, అందరూ అలాంటి వాళ్ళు ఉంటారేమిటి? మా చిన్నాన్నగారి అమ్మాయి ఎంఏ చదివింది, లెక్చరర్గా వర్క్ చేస్తోంది. 35 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకా పెళ్లి కాలేదు. అయితేనే ఎవరూ కన్నెత్తి చూడటానికి సాహసించరు అంది సీత వదిన. అలాంటి నిగ్రహశక్తి కలవారున్నా లక్ష్మి లాంటి సెక్సీ మైండ్ వాళ్ళు నమ్మరు కదా. దామెంతో లోకమంతా అనుకుంటారు కామం ప్రకోపించినప్పుడు సదసత్విజే వివేచన ఉండదు. ఇన్నాళ్ళు పెళ్లి కాకుండా ఉన్నారంటే ఆ ఊరికే ఉండగలిగారేమిటి, అంతా గొప్ప చెప్తారు అనుకుంటారు. నిజంగా విద్యాభిలాష ఉండి చదువు కోసం పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉన్నా ఆ ఎవరినో ప్రేమించి ఉంటుంది, లేకపోతే ఎవరి వల్ల భంగపడి ఉంటుంది. అందుకనే ఇన్నాళ్ళు పెళ్లి కాకుండా ఉండిపోయింది అనుకుంటారు అంది సీత. సీత పిల్లకి పాలిస్తూ కూర్చుంది. ఏదో అజ్ఞాత భయం వెన్నుపూసమ్మట ప్రాకి సీత శరీరం జలధరించింది. ఈ రోజుల్లో పెళ్లి కాని ఆడపిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రతి ఆఫీసుల్లోనూ వయసులో ఉండి పెళ్లి పేరెంటులు లేని అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు. కొంపతీసి రామానికి కూడా ఎవరైనా తారసపడరు కదా? అయినా రామానికి ఆర్థిక భయం ఎక్కువ. మగపిల్లలు ఉన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మధ్యాహ్నం త్రాగే బాన్విటా మానేశాడు. నెలకి 10వ పరకో మగపిల్లల చదువుల కోసం బ్యాంకులో వేయాల్సిందే. ఇక ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది, ఈసారి ఏం మానేస్తారో? గీత చెప్పినట్లు తను చదువుకుంటే సరి, ఉద్యోగం చేస్తే ఆర్థికంగా బాగుపడచ్చు. భర్త ఏదైనా తగలాటంలో ఇరుక్కున్నా తనది అనే ఒక జీవిత పదం తనకి ఏర్పడి ఉంటుంది. స్త్రీకి ముందు తనని తను పోషించుకునే విద్యార్హత ఉండాలి.
ఆర్థిక సుస్థిరత ఉండాలి. అప్పుడే తను తన కన్న పిల్లలు జీవితంలో నిష్పూచిగా రాణించటానికి అవకాశం ఉంటుంది. ఊరికే మనసులో ఏదో ఆరాటం ప్రారంభమైంది. సీత మనసులో ఆగకుండా ఏదేదో అల్లకల్లోలం చేయటం మొదలుపెట్టాయి. నేను వెళ్ళిపోతాను వదిన, ఒకటి రెండు రోజుల్లో మంచిది ఉంటే చూడు అంది సీత మర్నాడు. అదేమిటే, పిల్లకి 5వ నెల వచ్చేదాకా ఉంటానన్నావు కదా, మరీ కోనారు కురుజుతో ఏం చేసుకుంటావే అంది సీత తల్లి. ఏమో, నాకింటి మీదకి జాస మళ్ళింది, వెళ్ళిపోతాను బాబు. సీత వదిన పంచాంగం బాగా చూస్తుంది, అంచేత ఆవిడే పంచాంగం చూసి వచ్చే దశమి ఆదివారం బాగుందమ్మా అంది. అన్నగారు చీర జాకెట్టు గుడ్డ పిల్లలకు రెడీమేడ్ బట్టలు తెచ్చారు. రామంకు స్టేషన్కి రమ్మని ఫలానా రోజున సీతా పిల్లలు వస్తున్నారని ఒక జాబు రాశాడు. అప్పుడే వెళ్ళిపోతున్నావా అంటూ గీత వచ్చింది. అవును, ఇంకా ఎన్నాళ్ళున్నా తనివి తీరదు, పుట్టి పెరిగిన ఊరు కదా, మరి ఆయనకి ఇబ్బంది, అందుకని వెళ్ళిపోతున్నాను అంది సీత. మీ వారికి బంధువులున్నారన్నావు కదా, మరి తొందరెందుకు, మనలో మాట, 10 ఏళ్ళు ఈ సంసారం చేస్తున్నా మీ ఆయనంటే ఆ బెదురు తగ్గలేదే నీకు అంది గీత. ఆయనేమి విరహం భరించలేను, వెంటనే రమ్మని రాయలేదు, ఈవిడే అర్జెంటుగా వెళుతోంది అన్నది సీత వదిన. చూసావా చూసావా, వాళ్ళ అన్నను వెనకేసుకొస్తోంది అంటూ పరిహాసం చేసింది సీత. సాయంకాలం ఇంకా తెల్లవారిస్తే సీత ప్రయాణం అనగా తల్లి వదిన కోవెల్లోకి వెళ్లారు. సంజ చీకట్లు కమ్ముకుంటుంటే వీధిలో రిక్షా ఆగిన చప్పుడికి వరండాలోకి వచ్చింది సీత. బావున్నావా, జ్ఞాపకం ఉన్నానా అంటూ లోపలికి వచ్చింది లక్ష్మి. సీత నిశ్చేష్టురాలయ్యి చూస్తూ నిలబడింది. అదేమిటే అలా చూస్తున్నావు, మర్చిపోయావేమిటి అంది. లేదు లేదు, గాబరాగా అని చాపవేసింది. కూర్చుంది లక్ష్మి, పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు తీసిచ్చింది. ఇవన్నీ ఎందుకే అంది సీత మొహమాటంగా. తీసుకోవే అంది లక్ష్మి. కరెంటు పోయింది, అంచేత కిరోసిన్ లాంతర్ వెలిగించి తెచ్చి గదిలో గూటిలో పెట్టింది సీత. లక్ష్మి ముఖం వడిలిపోయి ఉంది. జాలి వేసింది సీతకు. ఎంతైనా 1వ క్లాసు నుంచి చదువుకున్న స్నేహం, కూర్చోవే కాఫీ కలుపుకొస్తాను అంటూ లేచింది సీత. అసలు సంజ దాటింది, ఇప్పుడేం కాఫీలెత్తు, నిన్ను పిల్లల్ని చూడాలనిపించింది అంచేత వచ్చాను. కూర్చో కాసేపు అంది లక్ష్మి. నేను వచ్చి నెల దాటింది, రేపు వెళ్ళిపోతున్నాను. అవునట, సాయంత్రం గీత కనిపించి చెప్పింది, అందాక నాకు నువ్వు వచ్చినట్టు తెలియదు, మీ అమ్మగారు సుజాత వాళ్ళింట్లో కనిపించారు, నీకు చెప్పలేదా, నేనే వద్దామంటే ఈ చంటి వెంటితో ఎందుకని బయలుదేరలేదు. నిజంగా వద్దామనుకున్నావా, గీత నా గురించి నీకేమీ చెప్పలేదా? సీత మాట్లాడలేదు. గీత ఏమీ చెప్పి ఉండదని నాకు బాగా తెలుసు, కానీ సీత నాకు వేరే గత్యంతరం లేక ఈ పని చేశాను అంది లక్ష్మి సిగ్గుగా. నువ్వు చేసిన పని మరీ అంత చెడ్డదని కాదు, కానీ ఒక భార్య పిల్లలు ఉన్న మగవాడిని నువ్వు అందున చదువుకుని ఉద్యోగం చేసుకుంటూ ఉన్నదానివి, లోబరుచుకోవడం మంచి పని కాదు, స్త్రీకి స్త్రీయే శత్రువు అన్నదాన్ని రుజువు చేస్తున్నావు. మన కులం కాకపోయినా పెళ్లి సంసారం లేని వాడిని వరిస్తే నేను మనస్ఫూర్తిగా అభినందించేదానిని. నిజమే సీత, నా కాళ్ళ మీద నేనే గొడ్డలి పడవేసుకున్నట్టు అయింది, చదువుకున్నాను ఉద్యోగం చేస్తున్నాను, నెల అయ్యేసరికి ఇంట్లో అందరూ నా జీతం డబ్బు కోసం నోళ్లు వెళ్ళబెట్టుకుని కూర్చునేవారు. ఎన్ని రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడుస్తున్నా నేను సంపాదించి పెట్టే యంత్రాల్లా కనిపిస్తున్నానే తప్ప నాకు ఒక మనసు ఉంటుంది, ఆశ ఉంటుంది, నలుగురులా ఇల్లాలుగా బ్రతకాలనే కోరికుంటుంది అన్న స్పృహ వాళ్ళకున్నట్లు కనిపించేది కాదు. మా అమ్మ ఏవో అబద్ధాల సంబంధాలు చూసినా వాళ్ళు పిల్ల నెల అయ్యేసరికి 400 సంపాదించి పోస్తోంది, 10,000 దాచకుండా ఉన్నారా అనుకుని 10,000-15,000 అడుగుతుండేవారు. దాంతో మామూలు సంబంధాలు కుదరడం కలలోని వార్త అని తేలిపోయింది. మా నాన్న రిటైర్ అయ్యారు, మా అక్కలు పురులకి పుణ్యాలకి వస్తుపోతూ ఉంటారు తప్ప నాకు సంబంధాలు చూడటం వాళ్ళ పని కానే కాదు. ఇంకా ఆఫీసులో వరస ఇంకోలా ఉండేది. ఆఫీసర్ లగాయతు బంట్రోతు వరకు ప్రతి మగపురుకు నన్ను చూసి కుటకలు మృగ్గేవాళ్లే, కానీ ఒక్కళ్ళు ఏవమ్మా నీ సమస్య ఏమిటి, ఎందుకలా ఒంటరిగా ఉండిపోయావు అని అడిగేవారు కాదు. పెళ్లి కాని యువకులు ఒకరిద్దరు నాతో స్నేహంగా ఉండేవారు, సినిమాలకి షికార్లకి ఆహ్వానించేవారు. వాళ్లనే ప్రేమ అనో దోమ అనో లొంగతీయాల్సింది నువ్వు, వాళ్ళు నీ వాళ్ళైతే వాళ్ళ ప్రవర్తన గురించి బెంగ పెట్టుకునేవారు, దిగుళ్లతో కృంగి కృషించిపోయేవాళ్ళు ఎవరుండరు కదా. తాళి కట్టిన భర్తనే సర్వస్వం అని నమ్ముకున్న భార్య తన భర్తను ఇంకొకర్తను పట్టుకుని ఊరేగుతున్నాడంటే ఆ భార్య మనసు ఎంత క్షోభిస్తుంది. భర్తతో పేదరికాన్నైనా సంతోషంగా అనుభవించగలదు, కానీ మరొక స్త్రీతో తన భర్త జీవితాన్ని పంచుకోవడం సహించలేదు అంది సీత. ఎందుకో ఆమె కంఠం రుద్ధమైంది. సీత, నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళకి నేను సరదాకు మటుకే పనికి వచ్చాను. పెళ్లి చేసుకుని భార్య స్థానం ఇవ్వటానికి వాళ్ళెవ్వరూ సిద్ధంగా లేరు. నేను ఎంత పెళ్లి కాకుండా ఉండిపోయినా నాకు ఒకరికి భార్యగా ఉండాలని, నా భర్త నన్నే ప్రేమించి పూజించాలని ఉండదా? ఇది ప్రతి స్త్రీ కోరుకునే కనీస కోరిక.
తెలిసి తెలిసి ఒక ఆడదానితో 20 ఏళ్ళు సంసారం చేసిన మగవాడికి, భార్యా పిల్లలున్న మగవాడికి ఏ ముద్దు ముచ్చట లేకుండా రెండో భార్యగా ఉండటానికి ఏ ఆడది తెగించదు. నేను ఎంత కాలకు బంధాలు వేద్దామన్నా 20 ఏళ్ళుగా అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను పిల్లలను వదలగలరా? వయసు ముదిరిపోతోంది, కాలం కరిగిపోతే తిరిగి రాదు. పెళ్లి కాని యువకులకి నేను ఆటబొమ్మలాగే కనిపించాను తప్ప, పెళ్లి చేసుకుంటే బాధ్యత కల భార్య కాగలని నేను నమ్మకం లేదు. సుబ్బారావు మంచివాడు, నడివయసు వాడైనా అతనిలో యువకులలో నేను నిజాయితీ ఉంది. అతని భార్య కొన్నాళ్ళు సణిగిందట, ఏడ్చిందట, ఇంకిప్పుడు గచ్చిత్రం లేక నోరు మూసుకుని ఊరుకుంది. నా జీతం ఇక నేనెప్పుడు హాయిగా నా కోసమే ఖర్చు పెట్టుకుంటున్నాను, ఇంటికి కావలసినవన్నీ ఒక్కొక్కటే అమర్చుకుంటున్నాను. సుబ్బారావు మామూలుగా ఆయన సంసారంతోనే ఉంటున్నాడు. నాకు ఆ ఆఫీసులో మిగిలిన వాళ్ల చూపులు బాణాలు తగలటం లేదు. నిశ్చింతగా హాయిగా ఉంది నా ప్రాణం, అంది లక్ష్మి. లక్ష్మితో సీత అంది, సుబ్బారావు దగ్గరుంటున్నావు కనుక ఆఫీసులో గొడవలు తప్పే అనుకుంటున్నావు, కానీ లోకం మాటేమిటి? సుబ్బారావు భార్యకి సానుభూతి కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతోంది. 40 ఏళ్ళు భయపడి ఆడపిల్ల లోకు తను ఆసరాగా తీసుకుని నిన్ను అనుభవించిన సుబ్బారావుని లోకం ఏమీ అనదు. అది ఆ మహానుభావుడి రసికత్వం కింద జమ చేసుకుంటారు. నువ్వు వాళ్ళ పచ్చని సంసారం ముక్కలు ముక్కలు చేసిన ఆడవిలన్లా కనపడతావు. పిల్లా పాపలతో కలకల్లాడుతూ సంసారం చేసుకుంటున్నారు. ఇది వాళ్ళ కుటుంబానికి మహమ్మారిలా దాపురించింది అని అంతా నిన్నే ఆడిపోసుకుంటారు. తప్పు అన్నది మీరిద్దరూ కలిసే చేశారు. ఆ తప్పు ఆడదాన్ని అగ్నిలోకి తోసివేస్తుంది, మగవాడిని పూలరాశిలోకి విసురుతుంది. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమ అనేది స్వరూపం ఎలా ఉంటుంది? మీది ప్రేమ అని ఎవరూ అనుకోరు, మీది ఒకనొక శరీర అవసరం మాత్రమే. పొరపాటు సీత, మాది ప్రేమ అని నేను అనలేను, కానీ నాకు వయసులో అనే ఆడవాళ్ళు పొందే, అందు నా భర్త వల్ల పొందే అనుభూతి కావాలనిపించింది. పెళ్ళి సంసారం లేని యువకులలో కంటే పెళ్ళయి కొన్నాళ్ళు సంసారం చేసిన మగవాళ్లలోనే ఆడవాళ్ళంటే వాసిరితనం ఉంటుంది అనిపించింది. పెళ్లి కాని యువకులు ఏదో సరదాకు పలకరించినా, సినిమాలకు షికారులకు తిప్పినా అంత సులువుగా ఆడపిల్లను లొంగ తీసుకోవాలనే ఉధృతం కనిపించదు. సుబ్బారావు ముందు మామూలుగా అందరిలానే స్నేహంగా ఉండేవాడు. అతని భార్య కూడా మర్యాదస్తురాలు. ఎప్పుడన్నా ఇంటికెళ్ళి నా కాఫీలు పరహారాలు చేసి మర్యాద చేసేది. సుబ్బారావు నన్ను కాకపోతే ఇంకొకరినెవరైనా మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేడు. సుబ్బారావు నా కోసం 1-2 పెళ్లి సంబంధాలు చూశాడు కూడా. ఏదో ఒక బలహీన క్షణంలో మేమిద్దరం ఒకటయ్యాం. తర్వాత మేము ఆలోచించుకున్నాం, ఇలా ఉండిపోవటమే మంచిదనిపించింది మా ఇద్దరికీను. సుబ్బారావుకి ఇంక పిల్లలు కలగరని నీకు ముందే తెలుసు. వ్రతం చెడ్డా ఫలితం దక్కాలన్నట్లు నువ్వింత క్రితం క్రింది స్థాయికి దిగజారిపోయినా మాతృత్వం అన్నా పొందగలిగితే అదో సార్థకతగా అనిపించుతుంది, అంది సీత. నాకు వాళ్ళు పరిచయం అయ్యేసరికి సుబ్బారావుకి 6 నెలల ఆడపిల్ల ఉండేది. తర్వాత ఎప్పుడో వ్యాసక్టమే చేయించుకున్నట్టున్నాడు. ముందు నీకు చెప్పాడా? అంది సీత. లక్ష్మి తల వంచుకుంది. కరెంటు వచ్చినట్లుంది. గప్పుమని ఇల్లంతా లైట్లు వెలిగాయి. సీత పిల్లలు అమ్మా అన్నం అంటూ సీత వీపు మీద పడి లారనగా కుసగుసగా అడుగుతున్నారు. అమ్మమ్మ అత్తయ్య రానియండి పెడతాను, అంది సీత. సీత ముఖంలో వెలుగుతున్న సంతృప్తి తల్లి మనసు చూసి లక్ష్మి గుండెల్లో సన్నగా దిగులు మొదలైంది. తనని కనీ పెంచిన వారి మీద అసహనం పెంపొందించుకుంది. ఫలితంగా బురదలోకి దిగబడింది. ఇంకా పైకి లేవలేదు. తనకు అందం లేదు, ఆస్తిపాస్తులు లేవు, యవ్వనాన్ని శీలాన్ని కరిగించుకుంది. ఇలాంటి తనను ఎవరు బురదగుంటలో నుంచి పైకి లాగుతారు? కాసులు మూటలు పట్టుకుని వజ్రాల లాంటి కన్నె పిల్లల కోసం బంధువులు బలగం అంతా తిరగా మరగా చూసి చేస్తుంటేనే చాలామంది కన్నె పిల్లలకు ఏదో ఒక నెపంతో 25 ఏళ్ళు వచ్చినా పుస్తే కట్టి కన్నెచెర వదిలించే నాదుడు దొరకటం కష్టమవుతోంది. లక్ష్మి, అయిందేదో అయిపోయింది, బాధపడకు. వీలైతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్కు ప్రయత్నం చెయ్యి. నీ జీవితం ఇలా అడవిగాచిన వెన్నెల చేసుకోకు. నూతన ప్రదేశంలో నూతన పరిచయాలు కలుగుతాయి, అంది సీత. ప్రయత్నిస్తాను, కానీ సుబ్బారావు అంత తేలిగ్గా వదులుతాడని అనుకోను, అంది లక్ష్మి. మంచివాడు అన్నావుగా. కావటానికి మంచివాడే, నన్ను కానీ అతని భార్యని కానీ ఏ విషయంలోనూ పల్లెత్తు మాట అనడు. నేను భోజనం చేయమంటే అది నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది, అంటూ వెళ్ళిపోతాడు. ఏదో కొన్నాళ్ళు అతనికి పరస్త్రీ ముచ్చట తీరింది అనుకుని నీ దారికి నిన్ను వదలడంటావా? అతనికి నా మీద నిజంగానే అభిమానం ఉంది అనుకుంటాను. అటు భార్యా పిల్లలని వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయలేని మంచితనం, ఇటు నన్ను కన్నెచెర విడిపించినందుకు నాతో అంత తొందరగా సంబంధం వదులుకోలేని నీరసగుణం. అందుకనే నేను అతని మనిషిగానే ఉండిపోదామనుకుంటున్నాను. అదే నీలోని లోకువతనం. జీవితంలోని ఆనందం అనుభవించాలనుకోవటం తప్పు కాదు, ఆ ఆనందం సక్రమమైన పద్ధతిలో మనదిగా చేసుకోవాలి.
ఆనందం వెతుక్కునేటప్పుడు దానికి శాశ్వతమైన బలమైన ప్రాతిపదిక వేసుకోవాలి. మీరిద్దరూ ఒకరినొకరు ఆనందం కోసం ఆలంబనం చేసుకున్నారు, అయితే అది క్షణికమే అవుతుంది. అతనికి నిండైన సంసారం ఉంది. రేపు నీ పెద్ద కాలంలో ఇటు అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ సంసారాల్లోనూ తావుండదు. అటు సుబ్బారావు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు నిన్ను కనిపెట్టుకుని ఉంటారా? తల్లి చనిపోతే వచ్చిన సవతి తల్లినే మనస్ఫూర్తిగా ఆదరించలేని పిల్లలు తల్లి గుండ్రాయిలా బ్రతికుండగా వచ్చిన సవతి తల్లిని ఆత్మీయతగా చూస్తారా? అలాంటి పూటకపు ఆత్మీయతలు మమతలు అనురాగాలు అన్నీ కథల్లోనూ నవలల్లోనూ రాస్తూ ఉంటారు, కానీ నిజ జీవితాల్లో ఎక్కడా మనం చూడలేదు. అంచేత నీ భవిష్యత్తుకు నువ్వు ఇంకో సుస్పష్టమైన దారి వెతుక్కోక తప్పదు. లక్ష్మి మాట్లాడలేదు. సీత తల్లి వదిన కోవెల నుంచి వచ్చారు. వదినగారు లక్ష్మిని చొరచొర చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. తల్లి మటుకు దగ్గరగా వచ్చి, చాలా రోజులకి కనిపించావు లక్ష్మి, మీ స్నేహితురాలు ఉంటే తప్ప రాకూడదా? అప్పుడప్పుడు వస్తూ ఉండు, పెద్దదాన్ని మీరు కలకల్లాడుతూ ఉంటే చూసి సంతోషిస్తాను అంది. ఆవిడ కళ్ళు చెమర్చాయి. జానడేసి పిల్లల దగ్గర నుంచి ఎరుగును ఆవిడ. ఈ ఆడపిల్లలు ఇలా సమస్యల పాలు అవమానాల పాలు అవుతారని ఆమెకేం తెలుసు? వస్తూనే ఉంటుందండి. ఉంటానండి అంది లక్ష్మి లేవటానికి ప్రయత్నిస్తూ. కాసేపు కూర్చోవే అంది సీత. మరీ చీకటైపోతోంది. సీత బొట్టు పెట్టి పండు తాంబూలం ఇచ్చింది. మెట్లు దిగుతుంటే, నేను చెప్పింది మళ్ళీ ఒకసారి ఆలోచించు అంది సీత. లక్ష్మి తల ఊపింది. చీకట్లో పొడుగ్గా సన్నగా ఒక్కరితే నడిచి వెళ్ళిపోతుంటే సీత మనస్సు బాధగా మూలిగింది. వెళ్ళిందా అంటూ వచ్చింది సీత పెద్ద వదిన. సీత నాన్నగారు పొలాలు ఉన్న ఊరు తరచూ వెళుతూ ఉంటారు. సీత పెద్దన్నకి ఈ మధ్యనే తల్లిదండ్రులున్న ఊరు బదిలీ అయింది. సీత పెద్దన్నకు పిల్లలు లేరు, మిగతా ముగ్గురికి పిల్లలున్నారు. ఏమొదినా లోపలికి వెళ్ళిపోయావు, లక్ష్మిని పలకరించకండా అంది సీత. ఏం మాట్లాడతాను, అంతా తెలుసున్న కథే. మళ్ళీ అమ్మాయి నోటమ్మట చెప్పించాలి. రెడ్డొచ్చి మొదలాడు అన్నట్టు ఎంతమందితో చెప్పుకుంటుంది అంది వదిన. నేను ట్రాన్స్ఫర్కి ప్రయత్నించమన్నాను. ఏమంది? సుబ్బారావు అంత తేలిగ్గా వదులుతాడా అంది. దీనికి వదలాలని ఉంటేగా చ అలానకు వదిన. లక్ష్మి స్వతహాగా మంచి పిల్ల, దానికి చదువు ఉద్యోగం లాంటి విషయాల కన్నా పెళ్లి చేసుకోవటం ఇల్లు చూసుకోవటం లాంటి విషయాలంటేనే ఎక్కువ ఇష్టం. మేము చిన్నప్పుడు అది చదువుతాం ఇది చదువుతాం అంటూ తెగ ఊహించుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళమ్మగారు కాసేపు హోంవర్క్ చేసుకోవే అన్నా వినకుండా వాళ్ళమ్మగారికి కూరలు తరిగిచ్చి బట్టలు ఉతికిపెట్టి పచ్చళ్ళు రుబ్బి చేస్తూ ఉండేది. నాకు పెళ్లి కుదిరినప్పుడు నేను పెళ్లి చేసుకోను అని నాన్నగారి దగ్గర అమ్మ దగ్గర బామ్మ దగ్గర అన్నయ్యల దగ్గర అందరి దగ్గర మారం చేశాను. లక్ష్మి ఏమందో తెలుసా, నీ అదృష్టం కొద్దీ ఇంత చప్పున మీ వాళ్ళకి పెళ్లి చేయాలనే బాధ్యత తెలియటం, సంబంధం కుదరటం జరిగింది. చదువుకే ఎప్పుడన్నా చదువుకోవచ్చంది. గీతేమో పెళ్లికేం పెళ్లి ఎప్పుడన్నా చేసుకోవచ్చనేది. ఏ వయసులో ఆ పని చెయ్యాలి? ఇప్పుడు వరుసగా చదివేసుకోకపోతే తర్వాత చదువుకోలేవనేది కమల. లక్ష్మి తల్లిదండ్రులదే తప్పంతా. పాతికేళ్లు దాటుతున్న కూతురికి సంసారం చేసుకోవాలన్న కోరిక ఉండదా? ఆ పిల్ల సంపాదన మీద బ్రతికేస్తున్నామన్న సంతోషమే కానీ ఆ పిల్లకి ఒక జీవితం ఏర్పరచాలన్న తాపత్రయం ఉండొద్దా? అంతకు తగ్గ సంబంధమే చూస్తే అల్లుడు కూడా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న వాడినే చూస్తే ఇద్దరూ తమ కుటుంబ భారం స్వీకరిస్తారు. అసలు ఆ దృష్టి లేనట్టు తమని పెద్ద కాలంలో పోషించి సంరక్షించే భారం కూతురు స్వీకరించాలంటే ఇలాంటి అవకతవక పనులు చేసి నలుగురు నోళ్లలో పడతారు. ఆడపిల్లలకి చదువుల మీద హృదయపూర్వకంగా ఇష్టం ఉంటేనే చదువులలో ప్రవేశింపచేయాలి, లేకపోతే ఎలాగో ఒకలాగా పెళ్ళిళ్ళు చేసేటవే మంచిది అంది సీత. వదిన స్టేషన్కి వచ్చిన రామం సామాన్లుని పిల్లల్ని దింపుకుంటూ, ఎంత వేగం వచ్చేసావే, పాపకు 5వ నెల వచ్చేదాకా ఉంటావనుకున్నాను అన్నాడు. ఇక ఉండబుద్ధి కాలేదు అంది సీత ముక్తసరిగా.